నామములో ఈ ప్రార్థన కొడుకలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి ఇలాగున చేరి ప్రభుని స్తుతించడానికి ప్రభు అనుగ్రహించిన మంచి సదవకాశం, శ్రేష్టమైన ఈ అవకాశం, ప్రభు అనుగ్రహించిన భాగ్యమని నేను ఎంచుతున్నాను. ప్రియులారా, మరి రాత్రి దేవుని హృదయపూర్వకంగా మనం ఆరాధించాము, స్తుతించాము, ఘనపరిచాము. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించిన తర్వాత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం సెలవు తీసుకుందాం. దేవుని మాటలు మనం వినడానికి, దేవుని మాటల చేత బలపరచబడడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన శ్రేష్టమైన సమయం ఎంతో విలువైనది. గనుక ఈ మాటల యొక్క మకరంధాన్ని అనుభవిస్తూ మనం ముందుకి కొనసాగబద్ధులమై ఉన్నాం. రాత్రి ఒక చక్కటి మాట మనం నేను మీతో చెప్తాను. అదేంటంటే, దైవజనుడైన పేతురు తన మొదటి పత్రికలో చక్కటి మాట వ్రాశాడు. ఆ మాటని పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 శ్రేష్టమైన మాట మనం చదువుతాం. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల వలన అది శుద్ధి చేయపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఆ మాట చూడండి, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మీకు కలుగుతుంది. ఇందులో మెప్పు, మహిమ, ఘనత దేవుని వలన మనకు కలుగుతుందట. దేవుని వలన కలిగేవి ఎలా ఉంటాయంటే, అవి శ్రేష్టమైనవి, అవి అమూల్యమైనవి, అవి శాశ్వతమైనవిగా ఉంటాయి. మనుషుల యొక్క మెప్పులు, మహిమలు, ఘనతలు ఇవన్నీ ఎలా ఉంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతకాలం కనబడతాయి, అంతలో మాయమైపోతాయి. ఈ రోజున పొగిడిన వాళ్ళు రేపటి రోజున సణుక్కుంటారు. ఈ రోజున మనల్ని గణపరిచిన వాళ్ళు రేపటి రోజున కించపరుస్తారు. ఈ రోజున మనల్ని ఎత్తి కొండ మీద పెట్టిన వాళ్ళు రేపటి రోజు ఏమవుతారో కూడా మనకు తెలియదు. ఇవన్నీ మనుషుల వలన కలిగేవి, కానీ దేవుని వలన కలిగేవి ఎలా ఉంటాయంటే, శాశ్వతంగా ఉంటాయి, అమూల్యమైనవిగా ఉంటాయి, ఘనమైనవిగా ఉంటాయి. పిల్లరా, ఈ మెప్పు, మహిమ, ఈ ఘనత ఇవి దేవుని వలన మనకు కావాలి, ఆయన మనకు అనుగ్రహించాలి అనుకుంటే ఈ పరీక్షకు మనం నిలిచిన వాళ్ళం కావాలట. దేనికి? ఈ పరీక్షలో మనం నిలిచిన వాళ్ళం అంటే జయించిన వాళ్ళం కావాలి. ఏంటి ఈ పరీక్ష అనంటే, అమూల్యమైన మీ విశ్వాసానికి ఈ శోధనల వలన పరీక్ష. అంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష. వినండి జాగ్రత్తగా, విశ్వాసము అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఎంతో శ్రేష్టమైంది. విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించారు అని హెబ్రి పత్రికలో మనం చదువుతాం. విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టులై ఉండలేరు అని వాక్యం చెప్తుంది. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూడండి అని వాక్యం చెప్తారు. విశ్వాసము అనేది లేకుండా ఏ కార్యమైనా కూడా మనం చూడలేమండి. విశ్వాసము అనేది ఒక శ్రేష్టమైనది, ఒక గొప్ప మహిమను తీసుకొని వచ్చేది. అయితే ఈ విశ్వాసము శోధనల వలన పరీక్షకు నిలిచినది కావాలట. ఈ విశ్వాసానికి ఒక పరీక్ష కలుగుతుంది. అనేక సందర్భాలలో మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరీక్షిస్తే మన విశ్వాసం ఆయా సందర్భాలలో పరీక్షించబడుతుంటుంది. అయితే దేని చేత పరీక్షించబడుతుంది అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. వీడు చదువుతున్నాడా లేదా అని ఒక పరీక్ష, వీడు పనిచేస్తున్నాడా లేదా అని ఒక పరీక్ష, వీడు తింటున్నాడా లేదా అని ఒక పరీక్ష, నేను చెప్పిన చోటుకి వీడు వెళుతున్నాడా లేదా అని ఒక పరీక్ష. అయితే ఈ వాక్యంలో విశ్వాసానికి
పరీక్ష కలుగుతుందట. ఈ భక్తుడు చెప్తాడు ఈ విశ్వాసానికి దేని చేత పరీక్ష అంటే శోధనల వలన పరీక్ష కలుగుతది. అర్థమవుతుందండి? అనేక మన శోధనలు మనకు కలిగినప్పుడు వాక్యం ఏమంటుందంటే నీ విశ్వాసానికి అది పరీక్ష. ఒక శోధన కలిగింది, ఆ శోధన దేనికి వచ్చింది? మనల్ని ఆర్చివేసి, మనల్ని తప్పుదారి పట్టించి, మనలో ఉన్నటువంటి ఆనందాన్ని మింగేసి, మనల్ని దుఃఖసాగరంలో ముంచేసి, మనల్ని ఎక్కడికో ఈడ్చుకుని వెళ్ళాలి, ఎక్కడో మనల్ని ఉంచాలని కాదు. కానీ ఈ విశ్వాసానికి కలిగిన ఈ పరీక్షలో ఈ శోధనను మనం గుర్తించిన వారమైతే ఈ శోధన నా విశ్వాసానికి ఒక పరీక్ష అని మనం గుర్తించాలి. ఈ శోధన నా విశ్వాసానికి ఒక పరీక్షగా ఇవ్వబడింది అని మనం గమనించి ఆ పరీక్షల్లో మనం నిలిచినప్పుడు, అంటే ఆ శోధనల్ని మనం గనక జయించినప్పుడు మెప్పు మహిమ ఘనత దేవుని మూలముగా మనకు కలుగుతుందట. ఆమెన్, ఆమెన్. అయితే మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఈ శోధనలు ఎలా మనకు ప్రత్యక్షమవుతాయి, ఈ శోధన ఎలా మన ఎదుట నిలుస్తుంది. అందరికీ ఒకే శోధన ఉండదండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చదువుతారా మాటని చూడండి. యాకోబు పత్రికలోనే 1:3 నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. చూసారండి, మీ విశ్వాసానికి ఏం కలుగుతుంది? శోధనల వలన పరీక్ష కలుగుతుంది. ఈ విశ్వాసానికి కలిగే ఈ పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని తెలుసుకొని, ఆ మాట చూడండి, నానా విధములైన శోధనలు. ఇక్కడ ఒకే శోధన అని రాయలేదు, పలు విధాలుగా ఉంటుంది శోధన. అది కుటుంబ పరంగా ఉండొచ్చు, ఉద్యోగపరంగా ఉండవచ్చు, వ్యవసాయపరంగా ఉండవచ్చు, ఆధ్యాత్మికంగా ఉండవచ్చు, శారీరకంగా, ఎటువైపుగానైనా. వింటున్నారండి? నానా విధములైన శోధనలు చేత ఒకరికి ఒక శోధన ఉంటుంది. ఎందుకయ్యా ఈ శోధన ఈ విధంగా వాళ్ళకి వచ్చింది అని అంటే వాళ్ళ విశ్వాసానికి అదొక పరీక్ష. మరి వీళ్ళకేంటయ్యా ఈ శోధన వచ్చింది అని అంటే దాని మూలముగా వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష. మరి ఆ దైవజనుడికి ఎందుకయ్యా ఈ శోధన వచ్చింది అనంటే ఆ శోధన వలన ఆయనకి, ఆయనలో ఉన్న విశ్వాసానికి ఒక పరీక్ష. ఒకే శోధన అని లేదు, అందరికీ ఒకటే ఉండాలని ఏమీ లేదు, నానా విధములైన శోధనలు ఉన్నాయట. అర్థమవుతుందండి? ఈ నానా విధములైన శోధనలు మీ విశ్వాసానికి ఒక పరీక్ష అని మీరు ఎంచి ఆ పరీక్షలో గనక మీరు నిలిచిన వాళ్ళైతే తప్పనిసరిగా మన ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు మెప్పును మహిమను ఘనతను ఆయన మనకు ప్రసాదిస్తాడని వాక్యం చెప్తుంది. ప్రియులారా, నేను 1, 2, 3 మాటలు మనకు ఎదురయ్యే శోధనలు ఎలా ఉంటాయి అనంటే వాక్యంలో 1, 2, 3 నేను మీకు తెలియపరుస్తాను. అది మొదటిగా అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం 20:19 ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. యూదుల కుట్ర వలన, చూసారండి, యూదుల యొక్క కుట్ర వలన నాకు శోధన సంభవించింది అంటాడు ఈ దైవజనుడు. యూదులంటే ఎవరు? దేవునిని ఎరుగని వాళ్ళు, అన్యజనులు, లేకపోతే మూర్ఖమైన వక్రజనము, ఇలా కాదు. అసలు యూదా అంటేనే స్తుతి, ప్రభువుని ఆరాధించి స్తుతించగలిగి ఆయనను మహిమపరచగలిగి అదొక ప్రత్యేకించబడిన తెగగా, ప్రత్యేకించిన జనాంగముగా ఉన్న ఆత్మ సంబంధమైన వ్యక్తులు అని పేరు పెట్టబడిన ప్రజలు. ఈ దైవజనుడు అంటాడు నాకు వచ్చిన శోధన ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసా? యూదుల వలన, అంటే ఆత్మీయుల వలన కలిగే శోధన.
ప్రియులారా, పలు విధాలైన శోధనలు మనం ఎదుర్కొంటుంటాం, కానీ అందులో ఒకటి మనం చెప్పుకోవాలి ఇవాళ అనుకుంటే, ఆత్మీయుల వలన కలిగే శోధన. మనం అనుకుంటాం వీళ్ళు బనాళ్ళే కదా, మనం అనుకుంటాం ఇది నా కుటుంబం కదా, మనం అనుకుంటాం ఇదంతా నాదే కదా, ఇదంతా మనదే కదా. రైట్, మంచిది. నీ హృదయం విశాలపరచబడినప్పుడు అదే విశాలమైన హృదయంతో ఈ ధోరణిలో ఈ యొక్క మార్గంలో కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితులు మనకు వస్తాయి. యూదుల వలన నాకు చాలా కీడు జరిగింది, నాకు శోధన కలుగుతుంది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస జీవితం అనేది ఎలాంటిది అనంటే, ఒక యుద్ధ రంగంలో పోరాడుతున్న ఒక సైనికునితో సంబంధమైనది, ఒక సైనికునితో సరిపోల్చగలిగినది. ఒక యుద్ధ రంగంలో నిలిచిన వాడు ఎప్పుడు ఎలా జయ జీవితం కొరకు ఎదురు చూస్తాడో, ఎలా పోరాడాలని ఆలోచిస్తాడో, ఎప్పుడు పోరాట పటిమలో అతడు తనను తను అలవర్చుకుంటూ ఉంటాడో, ఒక క్రైస్తవుని జీవితం కూడా అలాంటిదే. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆధ్యాత్మికమైన ఇరుకులు, ఇబ్బందులు, ఇంకా చెప్పాలంటే మూయబడిన మార్గాలలో దూసుకు వెళ్ళవలసిన ఆ క్లిష్ట కష్ట పరిస్థితులు ప్రతి విశ్వాసికి వాటిల్లుతాయి. ఆ ఇరుకైన మార్గంలో మనము గనక మనల్ని మనము గుర్తించి, ఇది ఎందుకొరకు నాకు ఇవ్వబడింది, ఈ శోధనలలో నేను ఏం చేయాలి, ఇది నా విశ్వాసానికి ఒక పరీక్ష కదా అని గనక గుర్తించి గమనించి మనము ఆ పరీక్షలో ఒక జయ జీవితం కొరకు మనం ఆయుతపరచబడిన వారం అయితే, కొందరు చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే జారిపోతుంటారు. మనం ఏమి వాళ్ళకి బోధించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే నేను ఇలా వెళ్ళిపోతున్నానేంటి, ఇలా జారిపోతున్నానేంటి, ఇలా పడిపోతున్నానేంటి, ఇలా ఉండిపోతున్నానేంటి అనే గుర్తించే సమయం కూడా మరి కనిపించదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. అయితే ఈ ఆత్మీయుల వలన జరిగే ఈ శోధనని మనం దానిని ఎలా ఎదుర్కోవాలి, దానిని ఎలా మనం సహించాలి, మనం ఎలా దానిని మన హృదయంలో సంతోషదాయకంగా మలుచుకోవాలి అనేది పరిశుద్ధాత్మని సహాయము వలన మనం గుర్తిస్తే గాని, పరిశుద్ధాత్మనికి మనల్ని మనం అప్పగించుకొని ఓర్పు నేర్పు సహనముతో ముందుకు కొనసాగడానికి ఆ దైవ సంబంధమైన ఆ కృపను పొందుకుంటే గానీ ఇందులో మనం నిలిచి ఉండలేమండి. ఒకసారి దైవజనుడైన మోషే ఇదే అనుభవాన్ని ఎదుర్కొనవలసిన పరిస్థితులు వచ్చాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి, ఇదే శోధన అతనికి వాటిల్లినట్లు వాక్యం చెబుతుంది. ఒక రోజున మోషే వెళ్ళి వివాహం చేసుకొని వచ్చాడు. వివాహం చేసుకొని వచ్చిన వెంటనే మోషే రక్తాన్ని పంచుకొని పుట్టిన అహరోను అలాగే మిర్యాము వీళ్ళిద్దరు అందాక కుడి చేయి ఎడమ చేయిలాగా నిలిచారు. అందాక నీ తోడు మేము ఉన్నాము అన్నట్లుగా ఆదరణ పలికారు. అందాక ఏ భయము లేదు, నీ వెనుకనే ఉన్నాం గనుక నీకు సహాయకులం, మేము తోడే ఉన్నాము అని ఆదరణగా నిలిచిన, ఆప్తులుగా నిలిచిన, ఎంతో బలముగా నిలిచిన అహరోను మిర్యాములు ఏం చేశారో తెలుసండి. మోషే మీద విరుచుకుపడ్డారు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఈ తిరుగుబాటు చేశారట మోషే మీద. వాళ్ళ తిరుగుబాటు కూడా ఎలా ఉంది, ఇప్పుడు ఒక బలహీనత కనిపించింది అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అహరోను మిర్యాములు తనవాడు కనుక, దేవుని ప్రణాళిక అతని మీద ఉంది కనుక, దేవుని ప్రణాళికని వీళ్ళు అతని పట్ల దేవుని ప్రణాళిక కనులారా చూచారు కనుక వీళ్ళు చేయవలసిన సహాయం అది కాదు. కానీ వాళ్ళు ఆనాడు ఎలా స్పందించారో తెలుసా, అతనికి విరోధముగా తిరుగుబాటు చేశారట. ప్రియులారా, ఒక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు అది చదవండి ఆ వాక్యాన్ని, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి చదువుతారు, జాగ్రత్తగా వినండి. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక ఆ స్త్రీని బట్టి అతనికి విరోధముగా. ప్రియులారా చూడండి, ఎవరో మోషేకి విరోధంగా మాట్లాడింది అనంటే ఎవరో తెలియని వాళ్ళు, ఎవరో అన్యజనులు, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులు. ఇది లోక సంబంధమైన వ్యక్తుల వలన కలిగిన శోధన అని కాదండి. తన రక్తాన్ని పంచుకొని పుట్టి
దేవుని పిలుపును గుర్తించి, దేవుని ఏర్పాటును గుర్తించి, దేవుని ప్రణాళికను గుర్తించిన ఈ ఆత్మ సంబంధమైన ఈ వ్యక్తులే అతనికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారట. నేను వాక్యంలో చదివితే వీళ్ళు మాట్లాడడం సరే ప్రక్కన పెట్టండి, మరి దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క స్పందన ఎలా ఉందని వాక్యంలో చదివితే దేవుడు అంటాడు మోషేను గురించి. మీరు అదే అధ్యాయంలో 7వ వాక్యంలో చూడండి, ప్రియులారా చూడండి, దేవుడు చెప్తున్నాడు ఈ సాక్ష్యం. అర్థమవుతుందా? ఆయన చెప్తున్నాడు, ఏది హృదయ అంతర్భాగాలు చూడగలిగిన వాడు, గుండె లోతులను చూడగలిగిన వాడు, మనిషి యొక్క ఆలోచన పెదవులకు రాకమునిపే మాటగా మార్చబడకమునిపే ఎరిగిన అనంత జ్ఞాని అయిన పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిని గురించి ఈ తిరుగుబాటు స్వభావం చూడండి. కొన్ని సందర్భాల్లో మనకు కూడా ఈ స్థానంలో నిలిచినప్పుడు మనసు స్థిమితం లేకుండా పోతుందండి. ఎందుకంటే ఈ శోధన మన విశ్వాసానికి కలిగిన ఒక పరీక్ష అని మనం గుర్తించకపోతే ఈ సందర్భాలలో మనం తప్పటడుగు వేసే, తల్లడిల్లిపోయే, ఆధ్యాత్మికమైన జీవితంలో నుంచి జారిపోయే అవకాశాలు కూడా మెండుగా కనబడతాయి. మోషే ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలుసండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడట. ఏది ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోషే చెప్పట్లేదు, నేను దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నానని అనట్లేదు. లేకపోతే తనకు ఆప్తులైన వాళ్ళు, తనకు స్నేహితులైన వాళ్ళు, అతన్ని బాగా ప్రేమించే వాళ్ళు చెప్పట్లేదు, అమ్మో మోషే చాలా నమ్మకమైన వాడు అండి అని అనట్లేదు. దేవుడు సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. పిల్లరా చూడండి, దేవుడు ఆయన మోషేని ఈ విషయంలో నమ్మకస్తుడు అని కాదు, లేకపోతే ఆ విషయంలో నమ్మకస్తుడు అని కాదు, లేకపోతే ఇంతవరకు నమ్మకస్తుడు అని కాదు, సేవాపరంగా నమ్మకస్తుడే కానీ ఆయన వివాహ విషయంలో నమ్మకస్తుడు కాదు అని అనట్లేదు. అన్ని విషయాలలో, నా ఇల్లు అంతటిలో, నా ఇల్లంతటిలో మోషే అంటే అన్ని కోణాలలో ఒక నమ్మకమైన వ్యక్తికి ఎదురయ్యే శోధన. మీకు అర్థమవుతుందని చెప్పే మాట, మనమేమనుకుంటామంటే ఏంటండి ఇది, ఈ శోధన ఏంటండి, నాకు రావాల్సింది శోధన, నన్ను కూర్చోయేలాగా మాట్లాడుకోవాల్సింది, నాకు ఎదురవ్వవలసింది శోధన, నేనా ఈ పరిస్థితుల్లో నిలబడవలసింది అనే ఆ యొక్క సందేహం మనకు కలుగుతుంది. ప్రియులారా, నేను మోషే గురించి వాక్యంలో మనం చదివితే వస్తే మీరు 8వ వాక్యంలో కూడా చూడండి, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ఎలాగా ముఖాముఖిగా. నేను ఈ వాక్యంలో ధ్యానించిన విషయాన్ని నేను మీతో చెప్తున్నాను, అదేంటంటే నేను ముఖాముఖిగా నేను దేవుడితో అతనితో మాట్లాడుతున్నాను ముఖాముఖిగా. ఏమంటే నేను ఒక మాట అడుగుతున్నాను, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తికి వచ్చిన చెప్పండి, మనమేమంటాం ఏమండి, వాళ్ళకి సినిమాలు చూస్తున్నారండి, వాళ్ళు షికారులు చేస్తున్నారండి, వాళ్ళు అట్ల చేస్తున్నారండి, వీళ్ళు ఎట్లా చేస్తున్నారండి, వాళ్ళకు వచ్చిందంటే సరేనండి, నాకెందుకు వచ్చిందండి. దేవుని వాక్యం అంటుంది నీ విశ్వాసానికే పరీక్ష, నీ విశ్వాసానికే పరీక్ష ఇది. ఎలా వచ్చింది అనంటే శోధన వలన, శోధన వలన నీ విశ్వాసానికి పరీక్ష. నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలకించండి, మోషే మీద ఆయన వాళ్ళు విరుచుకుపడి తిరగబడితే ఈ సందర్భంలో దేవుడు జోక్యం చేసుకొని అంటున్నాడు, అంటున్నాడు ఏమని, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను ముఖాముఖిగా మాట్లాడే మోషే మీద ఎందుకు మీరు తెగించి అలాగ మీరు తిరగబడుతున్నారు, వారిని ఇద్దరిని శిక్షించినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి, మన విశ్వాసానికి ఆత్మీయుల వలన కలిగే ఆ శోధన, ఆత్మీయుల వలన వచ్చే ఆ ఇబ్బందికరమైన అనుభవాలు, ఇవన్నీ మనము నిలిచి స్థిరపరచబడిన వారమై మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ విశ్వాసములో, మనకు కలిగిన విశ్వాసములో మనము పూర్ణులవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన అవకాశమని మనం గుర్తించి అందులో స్థిరపరచబడిన వారమై ఆ పరీక్షను జయించే కృపను పొందుకొని దేవుని మూలముగా కలిగే మెప్పు, మహిమ, ఆ ఘనతని మనం పొందుకునవలసిన బాధ్యులమై ఉన్నాం.
అలసి సొలసి సొక్కి సమస్యలిపోయి విసిగిపోకూడదు. నానా విధములైన శోధనలు మన విశ్వాసానికి పరీక్షగా నిలిచినప్పుడు, నానా విధములైన శోధనల వలన మన విశ్వాసానికి పరీక్షగా నిలిచినప్పుడు మనము పొందుకొనవలసిన ఆ దైవ సంబంధమైన ఆ శక్తిని పొందుకొని ఆ ఓర్పు కలిగి ఆ నిరీక్షణతో ఆ పరీక్షలో నిలిచి మనం విజయ పతాకాన్ని ఎగరేయాలి. విశ్వాసము వలన కలిగే గొప్ప విజయం చేత దైవ ఆశీర్వాదానికి మనం యోగ్యులం. చూడండి, యోసేపు చరిత్రలో కూడా యోసేపు ఎవరు అనంటే చాలా ఆత్మ సంబంధమైన యథార్థమైన వ్యక్తిగా కనిపిస్తాడు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే తిన్నగా తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నదమ్ముల యొక్క చెడుతనమును గూర్చి తండ్రితో ముచ్చటించేవాడట. అర్థమవుతుందండి, వాళ్ళ అన్నదమ్ముల యొక్క చెడుతనము లేక వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని గమనించి ఆ ఇంటి గుట్టు లేక ఆ ఇంటి గౌరవం బజారు పాలు కాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి పవిత్రతను కోరుకున్న వ్యక్తిగా కనిపిస్తాడు. ఇంకా నేను చెప్పనా, దైవ దర్శనం కలిగిన వాడుగా దేవుని దృష్టిలో ఒక స్థానాన్ని పొందుకుని పవిత్రమైన వ్యక్తిగా యూసేపు కనిపిస్తాడు. కానీ యూసేపుకి ఎవరు వాళ్ళ శోధన వచ్చిందో తెలుసా అండి? చెప్పండి, ఎవరో బయట వాళ్ళు వచ్చారా? నా ఎవరో బయట వాళ్ళు చెడు తలంపు తలంచారా? లేదు. రెండు శోధనలు మనం చూస్తాం, ఒకటి తన వాళ్ళు, రెండు తన ఇల్లు అనుకున్న ఇంట్లో నుంచే. తనకు ఎదురైన శోధన అంతా ఎక్కడి నుంచో తెలుసండి? బయట నుంచి కాదు, తాను నిలిచిన ఆ కుటుంబంలో నుంచే, రక్తాన్ని పంచుకొని పుట్టిన అనసముల దగ్గర నుంచే. అతనికి ఒక రోజున యోసేపు తన నోటితో చక్కటి మాట చెప్తాడు. చూడండి ఆ మాట, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యం చూసారండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినము ఈ స్థితిలో నేను ఉండేటట్లు, అనగా అనేక మంది ప్రజలను నేను బ్రతికించి అనేకులకు నేను ఆశీర్వాదకరంగా నిలిచి నేను ఈరోజున అనేకులకు దీవెనకరంగా ఇలాగ బ్రతకడానికి నాకు మేలు కొరకు దేవుడు ఇలాగ చేశాడు. చూసారా, నాకు ఒక శోధన వచ్చింది, నాకు ఒక భయంకరమైన స్థితిని నేను ఎదుర్కోవలసి వచ్చింది, ఆ పరిస్థితుల్లో నేను నిలిచి ఆ శోధనను జయించాను గనుక ఈరోజు నాకు దేవుడు ఇంత మేలు, ఇంత మెప్పు, ఇంత మహిమ, ఇంత ఘనత. నా ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా యోసేపు చరిత్రని మన కళ్ళ ముందు పెట్టుకుంటే ఏదో మనం మాటల్లో ఇట్లా మాట్లాడుకోవడం అబ్బా అనుకోవడం కాదు, కానీ ఆ యోసేపు చరిత్ర కాస్త గనక మన కళ్ళు ఎదుట తీసుకుని వస్తే యోసేపు వెళ్ళిన మార్గం ఎంత ఇరుకైన క్లిష్టమైన మార్గం అంటే అది మనం తట్టుకోలేని లేక మనం భరించలేమేమో అనుకునే అంత ఇరుకైన మార్గంలో అతడు శోధింపబడ్డాడు. తన తోబుట్టువులు రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్లే అతని మీద కీడు తలపెట్టి అతనిని లోతైన గోతులు వేసినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా ఆలకించండి, వాళ్ళ అన్నల యొక్క కీడుని అతడు చూడలేదు, కానీ అతని పట్ల దేవునికున్న ఆ ప్రణాళికను చూశాడు. తనవారే తనను శోధించి, తనవారే తనను బాధించి, తనవారే అతనిని ఇరుకైన మార్గములలో అతనిని అమ్ముకోనడానికి కూడా వాళ్ళు సాహసిస్తున్నప్పుడు అతడు ఎవరి మీద అతడు కోపగించలేదు, ఎవరి మీద బాధ పెట్టుకోలేదు, ఎవరిని అతడు ఉల్లంఘించలేదు, కానీ తన పట్ల దేవుని సంకల్పాన్ని చూస్తూ అతడు ఆ శోధనలలో నిలిచిన వాడుగా కనబడతాడండి. ఆ పోతిఫర్ ఇంట్లో ఒక భయంకరమైన శోధన అతనికి వచ్చింది, ఆ శోధనలలో కూడా అతడు తనకివ్వబడిన ఆధిక్యతను చూడలేదు. ఆ ఇంట్లో నేను యజమానుణ్ణి, అర్థమవుతుందా? సర్వాధికారం నాకు ఇవ్వబడింది, నేనేం చేసినా ఏముంది, నేను వెళ్ళినా ఎవరు అడుగుతారు అని తనకివ్వబడిన ఆధిక్యతను చూడలేదు. తన పట్ల దేవునికున్న సంకల్పాన్ని చూశాడు. అమ్మో, నా పట్ల నా దేవుని సంకల్పం ఇది, నా పట్ల నా దేవునికున్న ఆలోచన ఇది, నా విశ్వాసానికి ఈ శోధన అనేది ఒక పరీక్ష, నా విశ్వాసానికి ఈ శోధన అనేది ఒక పరీక్షగా నిలిచిన దీనిని నేను ఏ విధము చేతనైనా జయించాలని కంకణం కట్టుకున్నాడు, నడుము బిగించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు ప్రత్యక్షమవుతుంది. అదేంటంటే ఒకనాడు వచ్చింది,
ఏ గోతిలో వేయబడ్డాడో అదే వ్యక్తి ఒక ఉన్నత స్థితిలో నిలిచాడు. ఉన్నత ఆధిపత్యం అతనికి కలిగింది. మెప్పు, మహిమ, ఘనత. యోసేపు ఆజ్ఞ లేకుండా ఐగుప్తులు ఎవరు కాలైనా చెయ్యైనా కదపకూడదంట. యోసేపుని ఫరో, యోసేపుని రాజు ఎలాగా అంటే, యోసేపు ఆ ఫరో ఇంటికి తండ్రిగా ఒక ఆధిక్యత కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇంత మెప్పు, ఘనత, మహిమ యోసేపుకి ఎలా కలిగిందంటే, అతనికి ఎదురైన ఆత్మీయుల వలన కలిగే ఆ శోధన తన విశ్వాసానికి ఒక పరీక్ష అని తెలుసుకొని ఆ పరీక్షలో అతడు స్థిరంగా నిలిచాడు, స్థిరంగా నిలిచాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసారి నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రార్థన మందిరానికి ఒక సహోదరి వస్తుండేది. బాధాకరమైన విషయం, యవనస్తురాలు. ఎంత భక్తి కలిగిందంటే అంత భక్తి కలిగింది. ఆ ఇంట్లో ఎవరు రక్షించబడకపోయినా, ప్రభువుని ఎరుగకపోయినా, ఆ యవనస్తురాలు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఎంత భక్తిగా దేవుని వాక్యాన్ని వింటూ తన మనస్సును మార్చుకొని ఆనందిస్తున్న ఆ బిడ్డ. కానీ బాధాకరమైన విషయం, ఇంట్లోకి వెళితే ఆ బిడ్డ దేవునిని, ప్రభువుని నమ్ముకుందని, దేవుని సన్నిధికి వచ్చి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తుందని అర్థమవుతుందా? లోకస్తుల వల్లే కాకుండా ఒక పవిత్రమైన వ్యక్తిగా ఆ బిడ్డ నడిపించబడుతుందని ఆ ఇంట్లో తల్లిదండ్రులు అండి, తండ్రి కాదు, తల్లి. ఆ ఇంట్లో ఆ పాపకు ఒక అన్న ఉన్నాడు, వాళ్ళిద్దరు, తండ్రి లేడు ఆ పాపకి. ఇంటికి వెళితే భయంకరమైన శోధన అండి, భయంకరమైన శోధన. బయట వాళ్ళు ఆ పాపం చూసి నోటి మీద వేలేసుకుంటున్నారు. అమ్మో, ఈ యవన స్థితిలో ఈ పాప ఇంత భక్తిగా ఉందే అని బయట వాళ్ళు నోటి మీద వేలేసుకొని ఆ బిడ్డను గణపరుస్తున్నారు. కానీ శోధన ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు అండి? ఇంట్లో నుంచే. ఒకరోజు వాళ్ళ అన్న లారీ డ్రైవరు వెళ్ళి ఎక్కడికో డ్యూటీకి వెళ్ళొచ్చి మంచి ఎండపోటు ఇంటికి వచ్చాడట. అన్నయ్య ఇంట్లో పాపం ఎండపోటు వచ్చాడని చెప్పి ఆ బిడ్డ పరిగెత్తుకుని వెళ్ళి భోజనం పల్లెల్లో పెట్టుకుని వచ్చి ఆ భోజనం కూర్చొని ఉన్న ఆ అన్నకి పెట్టిందట. వాడు చూడండి అమ్మూర్ఖుడు. ఆకలితో వచ్చాడు అన్నని అన్నం పెడితే ఆ అన్నం పెడుతున్న ఆ బిడ్డని చంపక మళ్ళీ చేళ్ళమని కొట్టాడంటండి. అల్లంత దూరం పడిపోయింది ఆ బిడ్డ. మరలా లేచి అన్నయ్య అట్లా అంటే పనికి మళ్ళిందన్న. ఏం దేవుడే నీ దేవుడు? చేతికి గాజులు లేవు, ముఖంకి బొట్టు లేదు. అర్థమవుతుందా? ఈ చేత్తో నాకు భోజనం పెడతావా, నీకు భక్తి వచ్చిందంట ఏ వయసులో నీకు అని. అంతలో ఆరోగ్యం బాగలేక మంచం మీద పడుకొని ఉన్న తల్లి అండి, తల్లి. ఏమనాలి? రే, లోకంలో యవనస్తులు ఎలాగ నశించిపోతున్నారు, లోకంలో యవనస్తులు ఎలాగ పాడైపోతున్నారు, నా బిడ్డ భక్తిగా బ్రతుకుతుందరా లేకపోతే యథార్థంగా బ్రతుకుతుందరా, లోక సంబంధమైన అలంకరణ కాకుండా ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతుకుతుందని ఆ తల్లి గణపరచవలసింది. పోయి ఆరోగ్యం బాగలేక మంచం మీద పడుకొని ఉన్న తల్లి లేచొచ్చి ఆ బిడ్డని కాలుతో కొట్టి ఆ బిడ్డను దూషించి ఎట్లాగంటే అట్లాగా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇదిగో ఇది నా విశ్వాసానికి ఒక పరీక్ష అని ఆ బిడ్డ గుర్తించలేక, ఆ చిన్నపిల్ల, నాకు ఇది నా జీవితంలో నా విశ్వాసానికి ఇదొక శోధన, ఇదొక పరీక్ష. నా విశ్వాసానికి ఈ శోధన ఒక పరీక్ష కనుక ఈ పరీక్షలోనే నిలవాలి అనే ఆత్మ వివేకం లేక ఏం చేసిందో తెలుసండి. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే అనవసరమని ఊరేసుకుని చచ్చిపోయిందట. పిల్లలు చూడండి, ఈ అగత్యానికి కారణం ఏంటంటే, నీ విశ్వాసానికి ఈ శోధన, అది ఏ శోధన అయినప్పటికీ, నీ కుటుంబీకుల వలన లేక ఆత్మీయుల వలన కలిగే ఈ శోధన, వీళ్ళ వలన కూడా, ఆత్మీయుల వలన కూడా మనకు శోధన వస్తుందా? నేను ఇంతగా నమ్మిన వాళ్ళ మీద, నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలాంటి శోధన కలుగుతుందా? ఇంతగా ఆధారపడిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా నాకు శోధన వస్తుందా అంటే వాక్యం అంటుంది వస్తుంది. దేనికి వస్తుంది అని అంటే, నీ విశ్వాసానికి పరీక్ష, ఈ శోధన. ప్రియా దేవుని బిడ్డలా, ఆలకించండి. గనుక ఆత్మీయుల వలన కలిగే శోధన నీ విశ్వాసానికి పరీక్ష అని గుర్తించి అందులో మనం ఏం చేయాలంటే, అదిగో మన కొరకు ప్రాణం పెట్టాడే, మన కొరకు బలి అయిపోయాడే, మన కొరకు రక్తసిక్తమైపోయాడే, మన కొరకు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఎంచుకొనక దాసుని స్వరూపం దిగి ధరించి ఈ లోకానికి దిగి వచ్చాడే. ఆయన మీద మనం ఆనుకొని
ఆయన మీద మనం గనక నిరీక్షణ పెట్టుకొని ఈ బంధాలన్నీ పటాపంచలైపోయాయే, ఈ బంధాలంతా ఒకనాడు నిలిచిపోయాయే, ఈ బంధాలలో ఎలాంటి ఆత్మ శక్తి నాకు దొరకదు అని గనక మనం విశ్వాసమందు స్థిరపరచబడిన వారమై ఆయనను నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన ప్రత్యక్షమైన నాడు మనకు మెప్పు మహిమ ఘనతను అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటంటే గలతీ పత్రిక, దైవజనుడైన పౌలు రాసిన పత్రిక గలతీయులకి 4వ అధ్యాయం. పద్నాలుగవ వాక్యంలో చదివితే, నా శరీరంలో, వినండి కొంచెం ఈ మాట జాగ్రత్తగా వినాలి, నా శరీరంలో మీకు శోధన. ఇది చూసారండి, దైవజనుడు చెప్తున్నాడు ఈ మాట, నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి. అంటే విశ్వాసులైన సంఘమైన వారికి ఒక శోధన. దేనికి శోధన అనంటే వాళ్ళ విశ్వాసానికి చెప్పాలి ఒక పరీక్ష అండి, వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష. ఏం చేయాలంటే నా శరీరంలో ఉన్న చెప్పండి శోధనను బట్టి. ప్రియులారా గమనించండి, ఇది ఎలాంటిదంటే మన ఎదుట ఉన్న వాళ్ళ యొక్క బలహీనత, లేక మనం ఆధారపడిన వాళ్ళ యొక్క బలహీనత మనకు ఒక శోధన. ఈ శోధన మన విశ్వాసానికి ఒక పరీక్ష. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మన ఇంట్లో మనకు బాగా ఆధారమై ఉన్న వ్యక్తి, మనము ఆధారపడిన మనకు ఆధారం ఆ వ్యక్తి ఒక బలహీనతలో ఉన్నాడనుకోండి, ఒక శరీర బలహీనత చేత నలుగుతున్నాడు, కుమురుతున్నాడు, కుణుగుతున్నాడు అనుకోండి, ఆ సందర్భంలో మనకి ఎలా ఉంటుంది చెప్పండి? వాక్యం అంటుంది అది నీకు ఒక శోధన, నీ విశ్వాసానికి ఒక పరీక్షగా ఇవ్వబడిన శోధన. ఆ సందర్భంలో నువ్వు ఆయన చూసుకుంటూ, ఆమె చూసుకుంటూ, వాడిని చూసుకుంటూ కుమిలిపోయి కృంగిపోయి ఏంటి పరిస్థితులు అలాగా వచ్చేసాయి, ఏంటి ఇలాగా ఈ జీవితం ఇలాగైపోయింది, ఏంటి కుటుంబం ఇలాగైపోయింది అని నువ్వు కృంగిపోవడానికి, పతనమైపోవడానికి, లేకపోతే విశ్వాస హీనుడు అవడానికి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. ఒకవేళ నేను మీ కుటుంబ వ్యవస్థలు అడుగు పెడుతున్నానని దయచేసి నన్ను మరొలా భావించకండి. నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, వాళ్ళ శరీరంలో ఉన్న ఆ బలహీనత నీకు ఒక శోధన. కొందరు దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటారు, అర్థమవుతుందా? ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి విడుదల కలగదు. వాళ్ళు కూడా ఇక బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకొని బజార్లో తిరుగుతాము అనే నిరీక్షణ వాళ్ళకి కూడా కనిపించని పరిస్థితులలో వాళ్ళు నలుగుతున్న స్థితిని మనం చూసినప్పుడు మనం విశ్వాసహీనులం అయిపోతుంటాం. ఏంటిది, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఆయన శరీరంలో మరపెడుతున్నాను కదా, ఆయన అనేకులకు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, మరి ఇతనికి విడుదల కావట్లేదేంటి, ఇతనికి మార్పు రావట్లేదేంటి, ఇతనికి స్వస్థత రావట్లేదేంటి అని మనం కూడా సందేహాలకు తావిస్తుంటామండి. అయితే ఈ గలతీ పత్రికలో దేవుడు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నా శరీరంలో ఒక ముళ్ళు, అది మీకు శోధన. ఎందుకు వచ్చిందో తెలుసా? మీకు ఆ శోధన మీ విశ్వాసానికి అది ఒక పరీక్ష. అమ్మో ఈయనకే ఈ బలహీనత ఉంది, అది మీకు ఒక పరీక్ష. అమ్మో ఈయనే రోగంతో బాధపడుతున్నాడు, ఈయనే కుమురుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, నలపబడుతున్నాడు, మత్తపడుతున్నాడు. దేవుడు అంటాడు ఈ బలహీనత నిమిత్తం నేను పలుసార్లు నా దేవుని అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీ బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణ మగునట్లు నా కృప నీకు చాలు. చూసారండి, నా కృప నీకు చాలు. ఏం చాలయ్యా నాయన, ఈ జనంకంతా శోధన అయిపోయింది, ఓయమ్మో వీళ్ళు శోధింపబడుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ హృదయాలలో కలవరం కలుగుతుంది, నన్ను చూసిన వాళ్ళకి అదొక శోధనగా ఉంది అంటే దేవుడు వాక్యం అంటుంది వాళ్ళకి ఆ శోధన ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి అదొక పరీక్ష. ఆ పరీక్షలో వాళ్ళు నిలిచిన వాళ్ళైతే,
ఆ పరీక్షలో వాళ్ళు జయించిన వాళ్ళైతే వాళ్ళకి మెప్పు మహిమ ఘనత కలుగునట్లు వాళ్ళ విశ్వాసానికి అదొక పరీక్ష. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యంలో యోబును గురించి మీరు చదువుతారు, యోబును గురించి మీరు చదువుతారండి. యోబు అనేక శోధనలలో నిలిచాడు. మీకు ఒక మాట చెప్పనా, యోబు శోధనలో నిలిచిన సంగతి పక్కన పెట్టండి, ఆయన జయించాడు రెండంతలా పక్కన పెట్టండి. అయితే ఇంకొక ధోరణిలో ఇంకొక కోణంలో మనం చూస్తే యోబులో కలిగిన ఆ బలహీనత అర్థమవుతుందా? ఆ ఇంట్లో కలిగిన ఆ ఇంటికి ప్రత్యక్షమైన ఆశోధనలలో నిలిచిన వాళ్ళు ఎంతమంది ఒకసారి మనం గమనిస్తే ఒక్కరు లేకుండా పోయారు. యోబుకు ఒక బలహీనత ఇచ్చిందండి. ఈ బలహీనత ఆ కుటుంబానికి ఏంటి? ఒక శోధన. మరి ఈ శోధనలో నిలిచిన వాళ్ళు ఎవరు? ఆ శోధనలో జయించిన వాళ్ళు ఎవరు అనంటే లేరు, లేరండి. వాస్తవంగా ఆ శోధనలలో తన సమభాగి లేక భాగస్వామిగా ఇవ్వబడిన తన భార్య, ఆమెకి అది ఒక శోధనక ఎంచాలి, ఆ పరీక్షలో నిలవాలి. కానీ మత్సుకైనా కూడా ఆ ఛాయలు కనిపించవు ఆ కుటుంబంలో. యోబు యోబు బలహీనపరచబడ్డాడు. యోబుకి శరీరంలో రోగం వచ్చింది. అంత ఇంత రోగం కాదు, ఇక అతడు బ్రతికి మరలా సజీవ దేశంలో కనబడాడు, కనబడతాడు అనే ఆధారాలు అనే నిరీక్షలు కూడా కనిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ కుటుంబంలో చూస్తే ఆ శోధనను గుర్తించి విశ్వాసమునకు కలిగిన ఆ పరీక్షలో జయించిన వ్యక్తి లేడు. యోబు భార్య వచ్చింది నిలువెత్తు నిదర్శనం, మహాతల్లి ఓటమి పాలైన వారికి నిలువెత్తు నిదర్శనం. రావడం రావడం ఆమె నోటి వచ్చే మాట ఏంటంటే ఎందుకు ఈ బ్రతుకు సావకూడదు? అర్థమవుతుందా? ఎందుకు ఇలాంటి బ్రతుకు బ్రతకడం? సచ్చిపోతే బాగుంటుంది కదా. కొంతమందికి ఎందుకో కానీ ఒకటే మరణాపేక్ష. ఎవరి నోట ఈ మాటలు కనబడతాయో తెలుసండి, విశ్వాసమునకు కలిగే పరీక్షలు ఓడిపోయిన వాళ్ళ నోట ఈ అపజయాల మాటే. కొందరు చిన్నదానికి పెద్దదానికి, చిన్నదానికి పెద్ద, నేను చస్తా నేను చస్తా, ఇదేది పెద్ద ఇదేనట్టు మరలా ఏమంటారు తెలుసా, నేను చస్తే నా విలువ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది విలువ? పెట్టులో పెట్టినంతసేపు తెలుస్తుంది నీ విలువ. పెట్టులో పెట్టిన తర్వాత, మట్టిలో పెట్టిన తర్వాత ఏం చేస్తారు? పిడికలు మట్టేసి వచ్చి ఇక 9వ రోజో 7వ రోజో ప్రార్థన కూటం పెట్టుకుని బిర్యానీ తింటారు. అంతే నీ విలువ. దానికి మనం విశ్వాసంలో నేను ఈ పరీక్షను ఎదురవ్వాలి, విశ్వాసమునకు కలిగే ఈ పరీక్షలో నేను జయించాలి, ఈ శోధన విశ్వాసానికి ఒక పరీక్ష కనుక ఈ శోధనలలో నేను నిలిచి ఒక ఉన్నతమైన విషయాన్ని చూడాలి అనే విశ్వాస పరిమాణాన్ని పోగొట్టుకుంటుంటాం. యోబు భార్య ఏ మాత్రం కూడా ఆమెకి ఆత్మ సంబంధమైన ఈ ఆలోచన వచ్చినట్లుగా లేదు వాక్యంలో. ప్రియమైన వారిలో గమనించండి, ఇక్కడ ఇంకొక చరిత్ర మీతో చెప్తాను. అదేంటంటే దైవజనుడు పౌలుకి ఒక పరిచారకుడు ఉన్నాడు. దైవజనుడు పౌలుతో కూడా పరిచర్యలో తిరుగుతూ ఆ పరిచర్యలో సహకారిగా దైవజనుడు పౌలుకి నమ్మకస్తుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఎపప్రదీతు. ఈ ఎపప్రదీతు రోగి అయ్యాడట, బలహీనపరచబడ్డాడట. వింటున్నారా నేను చెప్పే మాట? బలహీనపరచబడి రోగి అయితే అతనిని గూర్చి దైవజనుడు పౌలు ఇట్లా చెప్పాడండి. చదవండి ఆ మాటని, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం. నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు అంటే మీ కాపరియు, నా అవసరానికి, నా అవసరానికి నాకు ఉపయోగపడే నా ఉపచారకుడైనటువంటి ఎపఫ్రదీతు, నేను అగత్యమని అనుకున్నాను. వినండి వినండి, అతడు రోగి అయ్యనని మీరు వింటిరి గనుక మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. ఇక్కడ నుండి వినండి, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, గాని
చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవుడు అతనిని కనికరించాడు, అతనిని మాత్రమే కాదండో, నాకు. నేను అంటాను రోగం వచ్చింది ఎవరికి చెప్పరేంటి? ఎపఫ్రదితికి. ఈయనంటాడు అతనికి మాత్రమే కాదు, దేవుని కృప, దేవుని కటాక్షం, దేవుని కనికరం అతనికంటే మరీ మిన్నగా ఎక్కువగా నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకున్నట్లు నా దేవుడు నన్ను కూడా కనికరించాడు. ఆమేన్. ఏమయ్యా రోగం వచ్చి మూలుగుతూ మంచం ఎక్కింది ఆయన, నీకెందుకు అంత అంటే, అయ్యా రోగి అయిన వాడు బలహీనతతో ఉన్నవాడు ఉన్నాడు, అయితే అతనిని గూర్చున్న శోధన, అతని బలహీనత నాకు ఒక శోధన, అతనిలో ఉన్న ఆ బలహీనత నా విశ్వాసానికి ఒక పరీక్ష. దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నన్ను కటాక్షించాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నేను ఎందుకు అంటున్నానంటే అతనికి కలిగిన బలహీనత నాకు ఒక శోధనగా, నా విశ్వాసానికి ఒక పరీక్ష. అది ఆ పరీక్షల్లో ఇప్పుడు నాకు ఒక జయం కలిగింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మన ఎదుట ఎన్నో బలహీనతలు మనకు నిలిచినప్పుడు మనం గుర్తించుకోవాలి, ఏంటి నా దేవుడు నన్ను ఇట్లా నలుపుతున్నాడు, ఏంటి నా దేవుడు నన్ను ఇట్లా విసర్జించాడు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు, ఏ ఇలాగ నన్ను మొత్తకపోతే, ఇలాగ నన్ను హింసించకపోతే, నన్ను దూరం చేసి, ఇట్లాగా అనర్థాలతో సణుక్కునే అనుభవాల్లో మనం వెళుతుంటాం. కానీ పౌలు అంటాడు ఎపఫ్రదీతు యొక్క బలహీనత నాకు ఒక శోధనగా. అంతే కదండి మనం ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం, ఇంకా మనం ఆయన స్తుతిస్తున్నాం. మరి ఇంట్లో ఒక వ్యక్తి రోగాలతో బాధపడుతున్నాడు అనుకోండి, లేదా ఒక బలహీనతతో పీడింపబడుతున్నాడు అనుకోండి, అది మనకు ఎలా ఉంటుందంటే ఒక శోధన కలుగు, శోధనగా ఉంటుంది. ఆ శోధన చూసి మనం బలహీన పడిపోకూడదు, ఆ శోధనలలో మనం వెనకంజి వేయకూడదు, ఆ శోధనలలో మనం విసిగి సనగకూడదట. మరి ఏం చేయాలయ్యా అంటే, నీ విశ్వాసానికి అది ఒక పరీక్షగా నువ్వు ఎంచాలి, ఒక పరీక్షగా నువ్వు ఎంచాలి నీ విశ్వాసానికి ఒక పరీక్ష కొరకు అతను ఉన్న బలహీనతని నువ్వు గుర్తించాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగాను, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితికైనా, ఏ స్థితిగతికైనా మనం ముందుకు దూసుకుని వెళ్ళడానికి, ఆ శోధనని జయించడానికి దైవ కృపను మనం పొందుకొని దైవ కటాక్షాన్ని పొందుకోవాలి. అదే పౌలు అంటాడు, నా దేవుడు మరీ ఎక్కువగా నన్ను కనికరించాడండి. ఆ కనికరాన్ని మనం పొందుకోవాలి. నాయనా ఇదిగో నా కుమారుడు బలహీనతతో ఉన్నాడు, వాడి బలహీనత నాకు ఒక శోధనగా ఉందయ్యా. ఇదిగో నా భర్త బలహీనతతో ఉన్నాడు, నా భర్త యొక్క బలహీనత నాకు ఒక శోధనగా ఉంది, ఈ శోధన నా విశ్వాసానికి ఒక పరీక్ష. ఇదిగో నా తల్లి బలహీనతతో ఉంది, నా తల్లి యొక్క బలహీనత నాకు ఒక శోధనగా ఉంది, ఈ శోధన నా విశ్వాసానికి ఒక పరీక్ష. ఈ విశ్వాసానికి కలిగే ఈ పరీక్షలో నాకు నీ కటాక్షం, నీ కృప, నీ కనికరాన్ని చూపి నాకు నీ మెప్పు, నీ మహిమ, నీ ఘనత నేను పొందుకోవడానికి నాకు శక్తిని మనం కోరుకోవాలి. దేవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు రాశారు ఒక పాట, ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి భరించే కృప నీకుంటే చాలునని. ఎందుకిలా జరిగిందని ప్రియులారా, మనం అడిగే ప్రశ్న అదే మొట్టమొదటిగా. నన్ను ఏమనుకోవద్దు, ఒక చిన్న మాట చెప్తాను, మరొక భావించు. ఒక యవనస్తురాలన్న అమ్మాయి, నేను దేవుని సేవ చేస్తా, నేను దేవుని సేవ చేస్తా అంటుండేదట. ఏం చేస్తుందంట చెప్పండి. అమ్మ చెయ్యి తల్లి మంచిదే కదా అట్లా అంటే, నాకు వివాహం వద్దు, పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను దేవుని సేవ చేస్తా. ఎందుకమ్మా నీకు ఆ నిర్ణయం అంటే, నేను లోకాన్ని మార్చేస్తా, దేశాన్ని మార్చేస్తా అని చెప్తుండేదట. వాళ్ళ తల్లిదండ్రులకి అది ఇష్టం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. సరే అంతలో ఏం జరిగిందంటే,
వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడి వివాహం చేసేసారు చేసేసారు. మీకు విచిత్రమైన సంగతి చెప్పనా, ఆడెలాంటోడంటే కూర్చుంటే ఒక దెబ్బ, లెగిస్తే ఒక దెబ్బ, గొక్క తిప్పుకోనట్లేదు అమ్మాయిని. ఆహా, ఎంత శోధన అంటే అంత శోధన. అప్పుడు ఆ పాప ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ఏమని, ప్రభువా ఏంటిది, ఏంటి శోధన, నేను అడగలేదు, నేను ఆశించలేదు, మరి నాకు ఇదిగో ఇలాంటి భర్తనిచ్చావు, మరి ఇలాంటి భర్త వలన నాకేంటి శోధన అని. అప్పుడు ప్రభు అన్నాడంట, అమ్మా నువ్వు లోకాన్ని మారుస్తానన్నావుగా, దేశాన్ని మార్చేస్తానన్నావుగా, వీడిని మార్చు. చూసారండి, నువ్వు దేశాన్ని మార్చని అవసరం లేదమ్మా, నువ్వు లోకాన్ని మార్చని అవసరం లేదమ్మా. నువ్వు అన్నావు కదా దేశాన్ని మార్చేస్తాను, లోకాన్ని మార్చేస్తాను, తలకిందులు చేసేస్తాను అన్నావు, వీడిని చేయి, తలకిందులు చేయండి, ఒక్కడిని మార్చమ్మా. నీ విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. నీ విశ్వాసం ఎంతటిదో, నీ విశ్వాసం ఎంత బలమైనదో, నీ విశ్వాసం ఎంత శక్తి కలిగినదో అనడానికి ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో నీవు జయమందాలి. పురులరా, ఒక బలహీనత, ఆ బలహీనత నీకు ఒక శోధన, ఆ శోధన నీ విశ్వాసానికి ఒక పరీక్ష. నుంచి నీవు స్థిరముగా ఉండడానికి కావలసిన కృప పొందుకోవాలి. నాయన ఈ ఈ సందర్భంలో ఇప్పుడు నాకు కావాల్సింది ఏం కావాలి, సహించే భరించే కృప నాకు కావాలి, ఈ శోధనను జయించడానికి కావలసిన ఓర్పు కావాలి, ఈ శ్రమలలో నాకు కావలసిన ఆదరణ నీ దగ్గర నుంచి రావాలి. అంతేకాని ఇది తీసేయి, ఇది తీసేయి, మనం చేసే ప్రార్థన అర్థమవుతుందా. ఏం నేనంటే నీకు ఎలక్కలేదా, ఏమో ప్రార్థన ఆలకించట్లేదా, ఏమైంది బిడన కాదా, నిరక్తత కడగబడలేదా, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, తీసేయి అంటుంటాను. అలా కాదు, ఆ స్థితిలో నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన స్థైర్యం, ధైర్యం, ఓర్పు, నేర్పు, ఇంకా చెప్పాలంటే ఆ శోధనను జయించడానికి కావలసిన ఆత్మ శక్తిని పొందుకొని నీ విశ్వాసానికి కలిగే ఈ పరీక్షల్లో నీకు జయం వచ్చినప్పుడే దేవుని యొద్ద నుంచి ఘనతని యొద్దకు దిగి వస్తుంది, దేవుని యొద్ద నుంచి మెప్పుని యొద్దకు దిగి వస్తుంది, ఆయన దగ్గర నుంచి నీకు ఒక మంచి కీర్తి కలుగుతుందని సత్యవాక్యం చెప్తుంది. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి శోధనలో మీ అడుగులు ఎలా ఉన్నాయి, ఈ శోధనలలో నిస్పందన ఎలా ఉంటుంది, ఎందుకు వీళ్ళు నలుగుతున్నారు, ఎందుకు వీళ్ళు వ్యాధితో ఉంటున్నారు, ఎందుకు ఇలా బలహీనతతో ఉంటున్నారు అని ఒకవేళ అది ఒక నీకు ఒక చేదన అనుభవంగా భావించవలసిన అవసరం లేదు, కానీ నీ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకొని ఆ పరీక్షలో నీవు నిలిచిన వాడవు కావాలని దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, అదేంటంటే మూడవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చదువుతామండి. ఒక మాట, యేసు మూడవది దేని వలన అంటుంది శోధన, అపవాది చేత. దేని చేత శోధన అంటే అపవాది చేత. అన్ని అపవాది చేత రావు. మనకు వచ్చిన పెద్ద తలకనొప్పి ఏంటంటే ఏం వచ్చినా వాడి మీద దోషేస్తాం. ఎవరి మీద, అకర్రుడిని అడగకూడదు. ఏదైనా రానివ్వండి, స్కూల్కి వెళ్లకుండా చదవకుండా అటు ఇటు తిరిగి ఎగ్జామ్ రోజున పుస్తకం పట్టుకుంటే వాడికి ఏం అర్థం చేస్తుంది చెప్పండి. ఆడెళ్ళి ఏం రాస్తాడు, ఆడు ఫెయిల్ అయ్యాడు. ఆడు ఫెయిల్ అయితే కూడా మనం ఏమంటాం తెలుసా, సైతాన్ని శోధన అయ్యా సైతాన్ని, ఆడు ఆడు పాప సైతాన్ని కూడా తల కొట్టుకుంటున్నాడు. దీనికి నాకు సంబంధం ఏంటిరా, వాడు ఎప్పుడు పుస్తకం పట్టుకున్నవాడు కాదు, ఎప్పుడు చదివినాడు కాదు, క్లాసులో ఎప్పుడున్నాడు కాదు, ఎగ్జామ్ రోజున పుస్తకం పట్టుకొని పాపం గాఢనతల్లోకి వెళ్ళి జొల్లు కార్చాడు దాని మీద. ఆడెళ్ళి ఎగ్జామ్లో ఏం రాస్తాడు, వాడు చదవక ఫెయిల్ అయితే నా మీద పడి చేస్తారేంటి సాతాను గడు పాపం. ఆడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఈ నింద నా మీద తొలగించు నాయన. మరి నిజం కదా, ఏది వచ్చినా ఆడి మీద దోషేస్తాం. ఇది ఎవరి వలన కలిగిన శోధన, దేనికి వచ్చిన శోధన మనకు అర్థమై సావదు, మనకు కలిగిన అజ్ఞానం అది. అయితే ఈ శోధన మాత్రం ఎవరి వలన కలిగిందంటే అపవాది వలన కలిగిన
శోధన. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యంలో చదువుతారు, యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకొచ్చాడు కదా, నీతిని నెరవేర్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన దగ్గర నుంచి ఒక సాక్ష్యం పొందాడు. ఏం సాక్ష్యం చెప్పండి? ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను. ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆనందించాడు, ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ కాసుకొని. మరేంటి అనుకున్నారు మీరు? మరి ఏమనుకున్నారండి? ఆ దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యం, తండ్రి దగ్గర నుంచి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ఒక గొప్ప సాక్ష్యం ఆయన పొందుకున్నాడు. వెంటనే వాక్యం రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు ఆయన్ని అరణ్యానికి తీసుకుని వెళ్ళాడట. ఎందుకంటే అపవాది చేత శోధి, నేను అంటాను యేసు ప్రభుకు కూడా అపవాది చేత శోధింపబడే అనుభవం కావాలనా? చూసారండి, యేసు, మనం ఏమనుకుంటాం, అమ్మో నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, అసలు శుక్రవారం అయితే మంచిని కూడా ముట్టుకోను, ఎందుకంటే యేసు ప్రభు సిలువలో చచ్చిపోయాడు కాబట్టి, ఆయన చచ్చిపోతే నువ్వు చావాల్సిన పని ఉంది. అర్థమవుతుందా? అసలు శుక్రవారం అయితే నేను నీసు కూడా తిన్నాను, మటన్ కూడా తిన్నాను, చికెన్ కూడా తిన్నాను, కోడి గుడ్డు కూడా తిన్నాను. అర్థమవుతుందండి? ఇక శనివారం అంటే చెప్పండి, పాశముఖంతోనే ఉంటాను. ఇంత నిష్ఠగా, ఇంత భక్తిగా ఉన్న నాకు ఈ శోధన, ఈ అపవాది శోధన అనుకుంటుంటాం. మనకు సంగతి పక్కన పెట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తు మచ్చ మడత డాగు కళంకము లేని దేవుడు, కామ క్రోధ మదమత్సర్యములు లేని పరిశుద్ధుడు, దైవకుమారుడుగా లోకానికి దిగివచ్చిన తండ్రి పంపబడిన ఒక పాత్ర, ఆయన అపవాది చేత శోధింపబడడానికి. ఎందుకంటే అపవాది చేత శోధింపబడడానికి అంటే, అపవాది చేత శోధింపబడి ఆయన విశ్వాసానికి ఒక పరీక్ష, ఆ పరీక్షలో ఒక విషయం లేకపోతే దేవుని మూలంగా మెప్పు రాదు, దేవుని మూలముగా ఘనత రాదు, దేవుని మూలముగా మహిమ రాదు. ఎవరికి? యేసు ప్రభువుకి కూడా. ఆయన ఎందుకంటే శోధింపబడడం అంటే ఆయన విశ్వాసానికి ఒక పరీక్ష, ఆ పరీక్షలో ఆయన నిలవాలి. యేసుక్రీస్తు మనకు మున్మాదిరి, ఆయన మనకు మాదిరి, ఆయన మన ముందు నడిచాడు, ఆయన అడుగు జాడలలో మనం నడవాలని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఇంకో మాట కూడా మీరు చూడండి, హెబ్రీ పత్రిక 4:14 ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సమస్త విషయములలో, ఆ మాట చూడండి, సమస్త విషయములలో మనవలే శోధింపబడెను. ఆ మాటలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారండి. ఏం విషయాలంటే, సమస్త విషయములలో ఏమండే ఫాస్టర్ గారండి, ఆయన దేవుడు కాబట్టి అట్లా నిలిచాడండి. ఏ విషయంలో? ఏ విషయంలో? ఒక విషయంలోనే కాదు, మనకే ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో, మనకి ఎలాంటి బలహీనతలు ఎదురవుతున్నాయో, మనకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయో, మనల్ని ఎలాంటి పరిస్థితులు కుదిపేస్తున్నాయో, ఆ సమస్త విషయాలు, అన్ని విషయాలు ఆయన మనవలే చెప్పండి శోధింపబడ్డాడంట. మనవలే ఆయనకి ఏంటండి అంటే, ఆయన కూడా ఆయనకు కలిగిన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్షలలో జయించడానికి. యేసుక్రీస్తు ఎందుకు శోధింపబడ్డాడు తెలుసా? మనం శోధించబడి జయించగలము అని చెప్పడానికి. ఆమేన్, ఆమేన్. ఆయన ఎందుకు ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందో తెలుసా? ఆయన తర్వాత వెళుతున్న మనకు
ఈ శోధన మన విశ్వాసానికి ఒక పరీక్ష. ఈ పరీక్షలలో మనం జయించగలం, ఈ పరీక్షలలో మనం ఆయన మెప్పు పొందుకోగలం, ఆయన ఘనతను పొందుకోగలం, ఆయన మహిమను పొందుకోగలం. ఇది మనకు అసాధ్యమైనది కాదు అని రుజువు చేయడానికి మనకంటే ముందు మన ప్రధాన యాజకుడు వెళ్ళాడు. ఇక మనం సందేహించవలసిన అవసరం లేదు. నేను జయిస్తానో లేదో, నేను నిలబడతానో లేదో, కొందరికి వాళ్ళ మీద వాళ్ళకి డౌట్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. కాదండి పాస్టర్ గారండి, బాప్టిజం తీసుకోవాలనుకొని నేను ఇంచుమించు జనవరి నుంచి అనుకుంటానే ఉన్నానండి, అనుకుంటానే ఉండి తెల్లే 2017 కూడా అయిపోద్ది. అర్థమవుతుందా? మరి అనుకుంటూ ఉండి ఎందుకు పొందలేకపోతున్నావండి? అదేనండి, బాప్తిసం పొందుకుంటే, బాప్తిసం తీసుకుంటే ఉంటానో లేదో, ఉండకి ఎక్కడికి వెళ్తా, నిలబడతానో లేదో, నిలబడకుండా ఎందుకు ఎందుకు పడిపోతా? నీ మీద నీకు నమ్మకం లేదా? నీకు ఎక్కువ మాట చెప్పనా? దేవుడైన పౌలు అన్నాడు, ఏ నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని, ఆయన కాపాడగలడని. నీవు ఆయనకు అప్పగించుకుంటే నువ్వు కాదు కాపాడుకోవడం, ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే నీవు నిలిచేటట్లు ఆయన కాపాడుతాడు, నువ్వు నడిచేటట్లు ఆయన కాపాడుతాడు, నువ్వు పరిగెత్తేటట్లు ఆయన కాపాడుతాడు, నువ్వు సంపూర్ణమగునట్లు ఆయన కాపాడుతాడు. ఆయన మీద నీ విశ్వాసం ఉండాలి. నీ మీద నీకు విశ్వాసం ఉండట్లేదంటే నువ్వు ఆయనను విశ్వసించట్లేదు. ఆయనను విశ్వసించిన వాడు జగాలు గడిచిన, యుగాలు గడిచిన, రోజులు గడిచిన, సంవత్సరాలు గతించిపోతున్న సంవత్సరాల వైపు చూడడు, ఆయన వైపు చూస్తాడు. ఒళ్ళు ఇల్లు క్షీణించిపోతున్న ఆయన వైపు చూచిన వాడు మరలా తన దృష్టిని మరలించడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద మనకు ఒక నమ్మకం లేని పరిస్థితి, విశ్వసించలేని పరిస్థితి. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన మన వల్లే శోధింప, ఆయనే కాదు ఆయన శిష్యులు కూడా శోధింపబడ్డారట. చదువుతారు ఆ మాటను కూడా, చదవండి చదవండి. లూకా సువార్త 22:28 నా శోధనలలో వాళ్ళు కూడా నిలిచారట. శోధనలో ఎవరు చెప్పండి? శిష్యులు. ఒక మాట చెప్పనా, ఆయన శిష్యులు అలాగ వెళుతుంటే వాళ్ళ నీడ పడితే స్వస్థ చిత్తులైన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ చేతి రుమాళ్ళు తగిలితే స్వస్థ చిత్తులైన వాళ్ళు ఉన్నారండి. మీకు ఇంకొక మాట చెప్తాను, ఆ కుంటువాడి దగ్గరికి వెళ్ళి నజరేయుడైన యేసునామములో లేచి నడువు అంటే ఆడు లేచి నిలిచి నడుచుచు గొంతులు వేయచ్చు దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడండి. ఆమేన్. ఇన్ని అద్భుతాలు చేయగలిగిన, సమర్పించబడిన, పిలువబడిన సేవకులైన వారు కూడా ఏమయ్యారట? శోధింపబడ్డారట. దేనికి శోధింపబడ్డారయ్యా అంటే వాళ్ళు దేవుని మూలముగా కలిగే మెప్పు, మహిమ, ఘనతను పొందుకోవడానికి వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష అవసరం. అవునండి, పరీక్ష ప్రమోషన్ కొరకండి. దేని కొరకండి? దేనికండి పరీక్ష? ప్రభుత్వం వాళ్ళకి ఏం పని లేక గోర్లు కొరుక్కుంటా ఖాళీగా ఉన్న వాళ్ళని పరీక్ష పెడదాం అనుకుంటారా? ఎందుకు నిర్ణయిస్తారు పరీక్షని? ఒక స్టెప్ నుంచి మరొక స్టెప్కి ప్రమోట్ చేయాలనుకుంటే నీకు ఒక పరీక్ష, ఆ పరీక్షల్లో నీవు జయించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మన వలే శోధింపబడ్డాడట, మన వలే నలగొట్టబడ్డాడు, మన వలే అనేక పలువిధములైన శోధనలు, నానావిధములైన శోధనలు సమస్త విషయాలలో. నాకు ఆ మాట ఎంత నచ్చిందో, సమస్త విషయాలలో అంటే ఒకటి కాదు, ఒక్క విషయంలోనే ఆయన కనుక జయించుంటే, శోధింపబడి ఉంటే దానిని మినహాయించుండేవాళ్ళం మనం. అట్లా కాదు, మన వలే సమస్త విషయాలలో. ఆయనకు కూడా ఆహారం వలన శోధన వచ్చింది, ఆయనకు కూడా సిరి సంపదల మీద, ఆస్తిపాస్తుల మీద శోధన వచ్చిందా రాలేదా? వచ్చింది. ఆడు సైతాన్ గారు ఉన్నాడు కర్రోడు, ఆయన ఒక పర్వతం మీద తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా, కొత్త నోట్లు అన్నీ, పాత నోట్లు వద్దు నీకో, లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాడు, ఒక నమస్కారం పెట్టాయి,
మనం కనుకైతే వాడు నోట్లో మాట నోట్లో ఉండగానే డామని పడిపోయి నమస్కారం పెట్టేసిండేవాడు. ఆయన మన వల్ల శోధింపబడ్డాడు కానీ ఓడిపోయాడా చెప్పండి. ఆయనకి కలిగిన విశ్వాసానికి కలిగిన ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు. ఆయన ఎందుకు శోధింపబడ్డాడు తెలుసా? ఇలాంటి శోధన మనకు వచ్చినప్పుడు మనం నిలబడగలము, మనం జయించగలము అని మనకు రుజువు చేయడానికి ఆయన ఆస్థానంలో నిలిచాడు. ఆమేన్. గడ్డపు ఎంటుకలు పీకేస్తున్నారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి నొక్కి ఒక్కి రక్తశక్తి చేసేస్తున్నారు. ఆ సమయంలో కూడా ఆయన, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఎందుకు తెలుసా? ఈ పరిస్థితుల్లో కూడా ఎదుటి వారిని మనం క్షమించగలము అని రుజువు చేయడానికి. అప్పుడైతే క్షమించాను, అప్పుడైతే చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చేతులు ముడుచుకుని ఉంటే అమ్మో నెత్తికెక్కేస్తారన్న వాళ్ళు. ఎవరెక్కేది నెత్తికే? ఎవరండి ఎక్కేది? అప్పుడైతే ఉన్నాను, అప్పుడైతే చేశాను, అప్పుడైతే మౌనంగా ఉన్నాను. ఈ సందర్భంలో ఇప్పుడు కూడా మౌనంగా ఉన్నాను అనుకో, ఇక నన్ను చేతగాని వాడు అనుకుంటారన్నా, నన్ను చేతగాని దాని అనుకుంటారన్నా, మరేం చేస్తావు? పైబడి పేక గురికి రక్తం తాగేస్తానన్నా. నువ్వేమ పిశాసివా? నువ్వు విశ్వాసివా పిశాసివా? నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసాను గారు ఒక మాట చెప్పాడు, జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము ఆయన చెప్పిన మాటలు. ఏమన్నాడంటే, సేవకులుగా మాకు సేవకులు కూడికి ఏర్పాటు చేసినప్పుడు, గత 40 ఏళ్ళుగా నేను సేవ చేస్తున్నాను, ఎవడు నా నెత్తి మీదకి ఎక్కలేదు అని చెప్పాడు ఏసన్న గారు. మీరు కంగారు పడద్దు, వాళ్ళు మా నెత్తి మీదకి ఎక్కుతారు, వీళ్ళు నా నెత్తి మీదకి ఎక్కుతారు అని మీరు అనుకోవద్దు. ఎవడు మన నెత్తి మీదకి ఎక్కలేడు. నేను 40 సంవత్సరాలుగా సేవ అప్పుడు చెప్పారండి ఏసన్న గారు. 40 సంవత్సరాలుగా నేను సేవ చేస్తున్నాను, ఈ 40 సంవత్సరాల ఈ అనుభవంలో ఎవరు నా నెత్తి మీదకి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే, నేను తల దించుకొని ఉన్నాను కనుక ఎవడెక్కినా జర్రం దారి పడుతున్నాడు. సులువైన మాటలు, ఎంత అర్థం ఉందో చూడండి దాంట్లో. ఆయన చెప్పాడు, మహానుభావుడు దైవజనుడు, నేను తలదించుకొని ఉన్నాను, నన్ను నేను తగ్గించుకొని నేను ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచి ఉన్నాను కనుక, విధేయత ఉన్నాను కనుక, నేను ఆయన సన్నిధిలో రిక్తుడుగా ఉన్నాను కనుక, ఎవరు నా నెత్తి మీదకి ఎక్కాలని ఎక్కినా ఆడే జర్రం దారి కింద పడుతున్నాడు, డామని పడుతున్నాడు. ఆడికి దెబ్బలు తగులుతున్నాయి, ఇంక ఎక్కట్లే ఆవిడ పైకి. చూసారండి నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటాం? యేసుక్రీస్తు శరీరం నాగటి చాలు వల్ల దున్నబడింది, మండుటి ఎండలో ఆయనని అదిగో వేలాడ తీస్తున్నారు. ఏ ఒక్కడు తన పక్షాన లేడు అన్నట్లుగా ఏకాకి అయిపోయాడు. ఆ సందర్భంలో కూడా, నా దేవా నా దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ సమయంలో కూడా మనం దేవునితో ఐక్యత కలిగి ఉండవచ్చు అని రుజువుపరచడానికి. ఈ సమయంలో పీకల కన్నా తిన్నప్పుడు కాదు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. పీకల కన్నా తిని హాయిగా ఇంట్లో ఇంటి నిండా జనం, ఒంటి నిండా బంగారు, చేతి నిండా డబ్బు ఉంటే ఏం పాడతారు? అప్పుడు కళ్ళు మూస్తే ప్రార్థన, కళ్ళు తెరిస్తే ప్రార్థన, కళ్ళు మూస్తే దర్శనం. అబ్బా ఎన్ని దర్శనాలు! అప్పుడు కాదు, అప్పుడు కాదు. శత్రు సమూహాలు ఓకుమ్ముడిగా నీ మీద దొమ్మిగా పడ్డప్పుడు, ఏ దిక్కు దిశ లేక ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, అప్పుడు కూడా మనం దేవునితో చెప్పండి ఒక బంధం, ఐక్యత కలిగి, ఐక్యత కలిగి జీవించవచ్చు. ఆఖరి క్షణంలో ఏం దేవుడు, ఏం దేవుడు భక్తి గిక్తి అట్లా కాదు. నా దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగి, అంటే ఎంత ఐక్యత, ఎంత సఖ్యతో, ఎంత బంధమో చూడండి. ఎందుకు ఆయన సినిమాలో ఆ మాటలు పలకాల్సి వచ్చింది? సహించలేక మాట్లాడా, ఓర్చుకోలేక మాట్లాడా, భరించలేక మాట్లాడా, లేకపోతే ఆఖరి మాటలుగా ఈ లోకానికి 7 మాటల్ని మనం పంచిపెట్టాలి అని చేశాడు? కాదు కాదు, ఇదిగో ఈ స్థితిలో కూడా మనం ఇలా బ్రతకవచ్చు అని రుజువుపరచడానికి మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు వెళ్ళాడు. ఆయన వెళ్ళాడండి, ఆయన చూపెట్టాడండి. ఈ ఆఖరి క్షణంలో కూడా ఇదిగో మనం బాధ్యత కలిగి ఉండవచ్చు అని, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు మా. చూసారండి ఒక బాధ్యత. ఎప్పుడు శరీరంలో రక్తమంతా కారిపోతుంది, ఆయన శరీరంలో నీళ్లు కూడా కారిపోతున్నాయి, ఇక కొద్ది నిమిషాలలో ఆయన ప్రాణం పోతుంది, అప్పుడు కూడా దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యత విస్మరించలేదు. అమ్మా
ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానికి తన తల్లిని అప్పగించాడు. ఏ క్షణంలో చెప్పండి, ఏ క్షణంలో, ఏ క్షణంలో? కొంచెం శోధన వస్తే మనకు బాధ్యతలు ఉండవు, ఏముండవు, ఇల్లు ఉండదు, ఒళ్ళు ఉండదు, పిల్లలు ఉండరు, భార్య ఉండదు, ఎవరు ఉండరు. బస్టాండ్లో మిరపకాయ బజ్జీలు మేయడం, రైల్వే స్టేషన్లో పడుకుని నిద్రపోవడం అంతే కదా. ఏమంటే పిల్లలు లేరు, గిల్లలు లేరు, భార్యలు ఎదిగారు, ఎవరారా, ఏం సంగతంటే శోధన. కానీ యేసుక్రీస్తు మనకు ఒక మున్మాదిరి. ఆయన మనవలే శోధింపబడ్డాడు, ఆయన మనవలే పరీక్షించబడ్డాడు. ఆయన సమస్త విషయాలలో, అంటే ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాలలో మనవలే శోధింపబడ్డాడు. కానీ ఓడిపోయిన వాడు మాత్రం కాదు. అందుకే సమాధి ఆయనను బంధించలేకపోయిందండి. శత్రువులు ఆయనను అణగదొరక్కలేకపోయారండి. ఒక దౌర్భాగ్యంలాగా ఆయన వార్త ప్రపంచంలో సూర్యోదయం వలె ప్రకాశించిందండి. ఎవడు ఆపలేని ఒక తేజోమానమైన వెలుగు వలె, ప్రకాశమానమైన ఒక సూర్యుని వలె, ఆయన కోటి సూర్యుల కాంతి కంటే శక్తి కలిగిన వెలుగులా ఆయన ప్రకాశించాడు. అంతగా దేవుడు ఆయనను గణపరిచి కారణం ఆయన విశ్వాసానికి కలిగిన పరీక్షలో ఆ శోధనని జయించాడు. మీకు ఇంకో మాట చెప్పనా, మీకు ఒక నిరీక్షణ కలిగేటట్టు చెప్తాను. యోబు శోధింపబడ్డాడు, యోబు శోధింపబడ్డాడు. ఎలాంటి యోబుకి శోధనలు వచ్చాయి? సాతానుగాడు వచ్చాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, వచ్చి అడిగాడు, అయ్యా యోబు 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 యోబు, జోబులు పెట్టుకుని ఉన్నావు యోబుని, ఎందుకు వచ్చింది అసలు అంత ప్రేమ నీ మీద? అడిగి నీ హస్తం తోడుగా ఉంచి నువ్వు అతను ఆశీర్వదించబట్టి కదా అట్లంటే, దేవుడు అన్నాడు అరి పిచ్చోడా, అతడు అలాంటి వాడు కాదురా. ఎలాంటి వాడు? సమృద్ధి ఉంటే ఒక విధంగా, సమృద్ధి లేకపోతే మరొక విధంగా, అట్లా ఉండేవాడు కాదు. నేను హృదయ రహస్యాలు ఎరిగిన వాడిని కనుక నాకు తెలుసు. ఈడున్నాడే సైతన్గాడు, ఆడు పై పై వేషాలు చూసేవాడు. ఆడు ఆడికి ఏం తెలుసు? ఆడికి ఆడికి ఏం తెలుసు అండి? ఆడికి ఆడు జీవం లేని ఒక బొమ్మ. చాలామందికి ఆడు సంగతి తెలియక వీళ్ళు భయపడిపోతుంటారు. అమ్మో మొదట దేవుడికి తెలుసు అంట, ఆ తర్వాత సైతానికి, సైతానుగాడికి తెలుసు అంట. ఏం తెలుసు ఆడికి? తిక్కమొహం ఆడికి. నేను ధైర్యంగా చెప్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి, వాడికి ఏం తెలియదు. వాడు బొమ్మ తగిలించుకున్నా, వాడు గర్జించు సింహము వలే, సింహం కాదు. మీకు అర్థమైందని చెప్పిన మాట, ఎవరిని మృంగుతున్నానని తిరుగుతున్నాడట. ఎలా తిరుగుతున్నాడు అని అంటే గర్జించు వలే. అసలు గర్జించు సింహం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదాగోత్రపు సింహం. ఆయన రోషము గలవాడు, ఆయన పరాక్రమము గలవాడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన సమస్త కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడు. ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు. ఈడున్నాడే కర్రుడు, ఆయనలాగా యేసు వేసుకుంటాడు. నాకు కూడా తెలుసు. నా ఏం తెలుసురా నీకు? నాకు తెలుసు, అన్నీ తెలుసు. రే ఒకటి చెప్పు, గట్టిగా అరవబాకో అట అంటున్నానులే నేను అంటాడు మళ్ళీ. ఉత్తి డూఫోడు, మనకు తెలియక దేవుడికి తెలుసు అంట మన సంగతి. రెండవది సైతాన్ గడికి తెలుసు. ఎవడు చెప్పాడు సైతాన్ గడికి తెలుసు అని? వాడికి హృదయ అంతరంగం తెలుసు. వాడికి తెలిస్తే ఏం సంగతి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? నాకు సమాధానం చెప్పండి. హృదయ అంతర్భాగాలు తెలిసిన వాడైతే, సాతాన గాడికి హృదయ అంతర్భాగాలు తెలిస్తే మరి యోపు సంగతి వాడికి తెలియదా? ఫెయిల్ అయిపోయాడు, అట్టర్ ఫెయిల్ అయిపోయాడు. ఆడ మొఖం మీద ప్యాడేసుకుంటున్నంత పనైంది, ఆడు 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 తోకచువులు కోసినంత పని అయింది ఆడికి. చివరిలో ఎడా సైతానుగా ఏంటే ఆడట్టే తా 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 బా తా 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 అన్నాడు ఆడు. మరేంటి సంగతి అంటే వాడు చెప్తాడు, అయ్యా నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు అయ్యా, నాకేం తెలుసు, నేను పై వేషాన్ని చూశాను, ఇది ఒట్టి భక్తి అనుకున్నాను పై వేషం చూసి, కానీ అంతరంగంలో ఉన్న యథార్థత నాకేం తెలుసు అయ్యా. నిజమే, ఆడికేం తెలుసు కర్రోడికి? ఆడు ఊరికి భయపెడతాడు మనల్ని అంటాడు. మనం కనుక అన్నాం అనుకో అయిపోయింది సంగతి, మనం కనుక రే ఏంట్రా అన్నాం అనుకో, అరో బాకో వెళ్ళిపోతున్నానులే అంటాడు మళ్ళీ. మీరు కావాలంటే కొన్ని దయ్యాలు పడతాయి కొందరిని. ప్రార్థన చేయడానికి దగ్గరికి వెళ్తే
అట్లా అంటే ప్యాటర్న్ కొట్టు వేస్తున్నాం అబ్బా కొట్టబాకయ్య వెళ్ళిపోతలేదు ఆయన అంటది. మళ్ళీ మనం కనుక వెళ్ళద్దు కాసేపు బాగాను అనుకో, ఎందుకు వద్దులే వెళ్ళిపోతలే, మరి ముందంత అట్లా చూసేవి ఏంటంటే భయపెడదామని చూసా, నువ్వు భయపడవుగా అంటది. మళ్ళీ దానికి మనం భయపడిపోయి రాత్రులు నిద్రపోకుండా బెడ్ లైట్ వేసుకుని కూర్చొని ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అను మంచిదే, కానీ దానికి భయపడడం ఏంటి? మనకు తెలియదు వాడికి ఏదో శక్తి ఉందనుకుంటా, వాడికి ఏ శక్తి లేదు. ఇంక చెప్పాలంటే మన పొలాల్లో బొమ్మలు పెట్టుంటారు, బొమ్మలు ఇష్టమైన బొమ్మలా మీకు ఇష్టమయ్యి చేతులు అట్లు పెట్టుంటాడు, ఏ బొమ్మలయ్యి దిష్టి బొమ్మ దిష్టి, దాన్ని చూసి మనం తెలుసుకోవడం ఏంటి? ఆడ దిష్టి బొమ్మలు అంటాడు వాడు, ఎవరాడు ఏంటోడు పేరు కూడా చెప్పట్లేదు మీరు, ఎవరాడు సైతాన్ గారు. దానికి మనం భయపడకూడదు. హృదయ అంతర్భాగాలు చూసే దేవుడు ఉన్నాడు, మన యథార్థతను చూసి సాక్ష్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్. మన యథార్థత మన దేవునికి తెలుసు, మన నీతి మన దేవునికి తెలుసు, మన ప్రార్థన మన దేవునికి తెలుసు. మనం ఎంత విధేయులమో, ఎంత ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధిస్తున్నామో, మన హృదయంలో ఉన్న ప్రతి అంతరంగంలో ఉన్న ప్రతిది కూడా ఆయనకు తెలుసు. ఆయనకి మరుగైంది ఏమీ కూడా లేని లేదు. మీకు ఒక మాట చెప్తాను, యోబు శోధింపబడ్డాడు, ఎలాంటి వాడికి ఎలాంటి వానికి వస్తాయో తెలుసా శోధనలు? మీరు యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో చూడండి. అలా ఆలకించండి, ఎవరికి కలిగిన శోధన అండి ఇది? యథార్థవంతునికి కలిగే శోధన అండి. ఎవరి వలన? అపవాది చేత. కీవర్డ్ మర్చిపోతే ఎట్లా? ఎవరి చేత? అపవాది చేత. ఒక యథార్థవంతునికి కలిగే శోధన. మనం అనుకుంటాం ఇంత సిన్సియర్గా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, అసలు ఆదివారం చర్చికి వెళ్తే కాను కేయకుండా వచ్చాను నేను. నీకే తల్లి వచ్చేది శోధన అంటే, కానుకేస్తే వస్తుంది శోధన, కానుకేస్తే కాదు ఏం చేసినా వస్తుంది. అర్థమవుతుందా? యథార్థవంతునికి అపవాది వలన శోధన. ఇంకా చెడుతనమును విసర్జించిన వానికి అపవాది వలన కలిగే, ఎవరి వలన వచ్చింది యోబుకు శోధన? అపవాది వలన. దేవుడు అన్నాడు వెళ్ళు, వాడి ప్రాణం మీదకి ఎలాంటి అధికారం లేదు కానీ నువ్వేం చేస్తావు చేసుకోబా. ఇక ఇడు వెళ్ళాడు సైతన్ గాడు, ఇక స్టార్ట్ చేశాడు వాడు వ్యవహారం, వాడు స్టార్ట్ చేశాడు. ఎవరికయ్యా ఈ అపవాది వలన శోధన అంటే? యథార్థవంతునికి. చెడుతనమును మనకేమనిపిస్తుంది అంటే ఈ సినిమాలు శికారులు చేసే వాళ్ళకి, ఫుల్గా తాగుబోతోళ్ళకి, కుక్కలు కోళ్ళు కోసుకొని తిని పండగ చేసుకుంటున్న వీళ్ళు బాగానే ఉన్నారు కదరా. నేను చెడుతనమును విసర్జించి వడ్డీ వ్యాపారం మానేసి సినిమాలకు వెళ్ళడం మానేసి నోరు కుట్టుకొని కడుపు కట్టుకుని కడుపులో కాళ్ళు పెట్టుకొని అమ్మో భక్తి 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 అని నేను కూర్చొని ఉంటే నాకేంట్రా ఈ సాతాను శోధన అని మనం అనుకుంటాం. వాక్యం అంటుంది ఈ సాతాను లెక్క అపవాది వలన కలిగే ఈ శోధన మీ విశ్వాసానికి ఒక పరీక్ష. అందుకే దైవజనుడు యోబు అన్నాడు, నేను ఈ శోధనల తర్వాత నేను సువర్ణము వలె కనబడుతాను. ప్రైజ్ ద లార్డ్. నేను శోధింపబడుతున్నాను ఇప్పుడు, ఈ శోధనలు నాకున్నాయి, ఈ శోధనల తర్వాత నేను ఎలా ఉంటానో తెలుసా? ప్రమోట్ చేయబడతాను, నేను ప్రమోట్ చేయబడతా. ఇక్కడే ఉంటాను అనుకోవద్దు మీరు, ఇక్కడే ఉంటాను, ఈ స్థితిలోనే ఉంటాను, ఇలాగే ఉంటాను అనుకోవద్దు. నేను ప్రమోట్ చేయబడతాను, నేను ఉన్నత స్థితికి వెళ్తాను. నా దేవుడు నన్ను లిఫ్ట్ నన్ను పైకి లేపుతాడు. ఆయన నన్ను ఎవడు ఆపలేని ఒక ఉన్నతమైన స్థితికి, ఉన్నత స్థలముల మీద నా ప్రభు నన్ను నడువు చేస్తాడు, నన్ను నడిపిస్తాడు ఈ శోధన తరువాత. ఆమేన్, ఆమేన్. నాకు ఆ మాటలు చాలా బాగా నచ్చాయి. యథార్థవంతునికి అపవాది వలన, చెడుతనమును విసర్జించిన వానికి అపవాది వలన. మీకు ఇంకా చెప్పనా? ఒకవేళ తన పిల్లలు, ఐదవ వాక్యంలో చూడండి, వారి విందు దినములు పూర్తి కాగా ఆ మాట కొంచెం నెమ్మదిగా చదువమ్మా, తమ కుమారులు పాపము చేసి
వాళ్ళ హృదయాలలో ఆక్రాగమ్మా దేవునిని దూషించిరని అనుందా? మనం ఇప్పుడు చేస్తాం ప్రార్థన, పొరపాటు అయిపోయిన తర్వాత అనరాని మాట అనేసిన తర్వాత ప్రభువా నాయనకి స్తోత్రమైనా నా సంగతి నీకు తెలుసు కదా ఎంత బలహీనరాలనో, తినేటప్పుడు మాత్రం నాలుగు పల్లెలు తింటానయ్యా, ఇప్పుడు మాత్రం బలహీనరాలు నీ బలహీనుడు ప్రభువా, ఇప్పుడు తెలిసిందా? యోబు అలా కాదు, ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు హృదయంలో దేవుని దూషించి పాపం చేశారేమోనని వాళ్ళని పిలువనంపించి వాళ్ళని పవిత్రపరిచి ఉదయాన్నే లేచి వాకింగ్ పోకుండా బొచ్చుకోకుండా వీధిలో తిప్పకుండా ఉదయాన్నే లేచి బెడ్ కాఫీ తాక్కుండా ఆయన పనేంటి? ఉదయముననే లేచి ఒక్కొక్కరి నిమిత్తం బలి బలి అర్పించేవాడు. ఇలాంటి పవిత్రతను కోరుకునే వానికి అపవాది వలన మీరు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. మనం ఏమనుకుంటాం, ఎవరన్నా శోధనలో ఉంటే ఏం చేశాడో కదా, మన దృష్టి అంతా పచ్చకామెర్లు, మనంతా పచ్చకామెర్లు. ఎవడన్నా కనుక శోధింపబడుతుంటే, నలపబడుతుంటే, నలగొట్టబడుతుంటే, అతడు పరిశుద్ధ పరచబడుతుంటే మనం ఏం తీర్పు తీరుస్తామో తెలుసా? ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తుందంట? చూసారండి, ఒకన వస్తుందా? అనుభవిస్తున్నాడు అట్లా అంటాం మనం. కానీ అంత పవిత్రతను కోరుకునే వ్యక్తికి వాడిని పిలిపించి వాడిని పరిశుద్ధపరిచి వాళ్ళకి వాక్యం చెప్పి ప్రతిరోజు ఉదయముననే అరుణోదయముననే వాళ్ళ కొరకు దేవుడికి బలి అర్పించి ప్రభువా మేము పవిత్రుల మగుదముగాక, మేము పరిశుద్ధుల మగుదముగాక, మేము నిర్మలుల మగుదముగాక, మమ్మల్ని పరిశుద్ధపరచు అని పవిత్రతను కోరుకుని లోపికి అపవాది వలన శోధన. ఎందుకయ్యా ఏబుకి శోధన? అతని విశ్వాసానికి ఇది ఒక యథార్థవంతునికి, చెడుతనమును విసర్జించిన వానికి, పవిత్రతను కోరుకునే ఆ వ్యక్తికి అపవాది వలన శోధన వచ్చింది. ప్రియులారా ఒక మాట చెప్తాను, యేసు ప్రభు అయినా ఆ శోధనలలో పడిపోయినవాడు కాదు, ఆ పరీక్షలు ఓడిపోయినవాడు కాదు. యోబు కూడా ఆ శోధనలలో జారిపోయినవాడు కాదు. అన్ని ఎంత వరకు అంటే మరణపు అంచులు వరకు శోధింపబడ్డాడండి. నిజంగా ఒకసారి తలంచుకుంటే మనకెవరికి అలాంటి పరిస్థితులు రావేమోనండి. ఆఖరి క్షణం ఇక మరణపు అంచులు వరకు శోధించాడు. ఆ అంచులు వరకు కూడా దైవ కృపను పొందుకొని, దేవుని శక్తిని పొందుకొని యోబు స్థిరంగా నిలిచాడు. మీకు ఒక మాట చెప్పనా, వెళ్ళేటప్పుడు శోధనలో ఒంటరిగా వెళ్ళాడు, ఆ శోధన జయించి మరలా యోబు వెనక్కి ఎలా వచ్చాడో తెలుసండి? రెండింతల ఆశీర్వాదాన్ని చేతబట్టుకుని వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. వెళ్ళేటప్పుడు వట్టి కర్రతో వెళ్ళాడు, వాగ్దానం చేతబట్టుకుని, వట్టి వాక్యాన్ని చేతబట్టుకుని, దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని చేతబట్టుకుని మరణపు అంచుల వరకు వెళ్ళాడు. మరలా అక్కడి నుంచి వట్టి చేతులతో వచ్చాడా? రాలేదు. వచ్చేటప్పుడు చెప్పండి పెద్ద దాన్ని ఏమంటారండి, క్రికెట్లో గెలిస్తే ఇస్తారే హల్వా ఇస్తారా? ఏం ఇస్తారు? బందరు లడ్డు ఇస్తారా? ఏమిస్తారు అండి? కిరీటం కాదు, కప్పు. వెరీ గుడ్, ఐస్ క్రీమ్ కప్పు. కప్పు ఇస్తారు. వెళ్ళేటప్పుడేమో అలసి సొలసి గజ్జి ఒళ్ళంతా గొల్లైపోయింది, ఇల్లు ముల్లైపోయింది, పలకరించే వాళ్ళు లేరు, భార్య వచ్చి సావరా సావో జిందాబాద్ సావో అంటుంటే సస్తలే సస్తలే అంట వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎట్ట వచ్చాడు? కప్పు పట్టుకుని వస్తుంటే ఇట్లాగ రాస్తుంది వాక్యంలో, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరంట ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంగరం తీసుకొచ్చారంట పాపం యోబుకి. గజ్జితో ఉన్నప్పుడు అన్నం పెట్టలా, ఇప్పుడు కప్పు పట్టుకునేసరికి ఏమొచ్చింది?
మావాడే ఏవాడు ఎవరు అనుకున్నావు నా తర్వాతోడే ఏది ఈ పాశమోహం. అవునమ్మా మరి శోధింపబడేటప్పుడు ఒక్కర్లేవి అంటే నేను లేనులే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళా మద్రాసుకి వెళ్ళాను మరి ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే అబ్బాయికి కప్పు వచ్చిందని చూసారండి లోకస్తులు అంతా ఇట్లాగే ఉంటారండి. శోధింపబడేటప్పుడు ఒక్కరు లేరు ఒక్కడే వెళ్ళాడు ఎక్కడి దాకా వెళ్ళాడు మరణపు అంచుల వరకు. నేను ప్రియ దేవుని బిడ్డలారా బాధతో నీ మాట చెప్తున్నాను మరణపు అంచుల వరకు తన భార్య కూడా తనతో రాలేదండి. మరణ పంచుల వరకు తన పిల్లలు కాదు కదా భార్య కాదు కదా కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు లోకంలో కనుల తేదలు చూసేవాళ్ళు ఎవరు కూడా మరణ పంచుల వరకు వెళ్ళలేదు ఒక్కడే వెళ్ళాడు. అతని విజయం అతనికి బహుమానం ఇచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఎలా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసు కోరాకే సమర్పించుకున్నాను నా యేసు కోరాకే సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని ఆదియువంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు ఆదియువంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు నాగమ్యస్థాను నాగమ్యస్థాను ఆగిపోను నేను సాగిపోతున్నాను ఆగిపోను నేను సాగిపోతున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు సాగిపోతున్నాను సిలువను మోసుకొని యేసయ్యా 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 నాగమ్యస్థానానికి నా యేసు
యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో నాకే సమర్పించుకున్నాను, నా యేసుతో నాకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం నాగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నాగమ్య స్థానానికి, సిలువను మోసుకొని యేసయ్యా 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 సంకల్పమా నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. నాకున్న వారి నన్ను కన్నవారి ఆదరణ లేకున్నను, నీ ప్రేమ నన్ను పిలిచెనా. ఓ ఆదరణ లేకున్నను, నీ ప్రేమ నన్ను పిలిచెన ఇదియే నాయొడ నీకున్న నిత్య సంకల్పమా.
ఎడ నీకున్నా నిత్య సంకల్పమా పోరాట పటిమలో ఎన్నో శోధనలు మనకు ఎదురైనప్పుడు పలు విధములైన శోధనలు నానా విధములైన శోధనలు మనలను ఆవరించినప్పుడు ఇది ఒక వాక్యం చెప్తుంది నీ విశ్వాసమునకు ఈ శోధన ఒక పరీక్ష ఈ పరీక్షకు నీ విశ్వాసము నిలిచినదైతే నీకు మెప్పు మహిమ ఘనత కలుగునుగాక నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక నా దేవుడు నిన్ను మహిమపరచునుగాక నా దేవుని మెప్పు నీకు లభ్యమగుగాక నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక నా దేవుడు నిన్ను దీవించునుగాక నా దేవుడి కటాక్షము నీకు కలుగునుగాక తీర్మానం చేసుకో నాయన ఆత్మీయుల వలన కలిగే శోధన నా వారి యొక్క బలహీనతలు నాకొక శోధన అపవాది వలన కలిగే శోధన నా విశ్వాసానికి ఒక పరీక్ష ఈ పరీక్షలో నాకు జయము నీవు అనుగ్రహించాలి నాయనా నాకు కృపనివ్వు 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 కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగును కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప 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 కలుగునుగాక కబాబా శబాబాలన తిరిమికి బికబకబకలన మొదర లిబన శరిమికి బికబికి బకబకబకలన మొదర 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 లిబన శరాని బికబికి బికబకబకలన మొదర జయము కలుగుగాక జయము కలుగుగాక జయము కలుగుగాక జయం 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 థాంక్ యూ లార్డ్ ఓ కా అధైర్యపడిన నీ బిడ్డలను ధైర్యపరచండి నాయన బలహీనపరచబడిన నీ ప్రజలను బలపరచండి విశ్వాస వీరులుగా తీర్చిదిద్దండి శక్తితో నింపండి శక్తితో నింపండి తిరిగి ఆత్మ తొలగిపోవును తిరిగి ఆత్మ తొలగిపో శక్తి కలుగునుగాక జయము కలుగుగాక కృప కలుగుగాక దీవెన కలుగుగాక దీవెన కలుగుగాక థ్యాంక్ యూ లార్డ్ ప్రియులారా కొద్ది దినములు శ్రమ కలుగుతుంది 10 దినములు శ్రమ కలుగుతుంది ఆ శ్రమ ఈ శోధన దేని కొరకు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందని సత్యవాక్యం చెప్తుంది నీకు ఆత్మీయుల వలన శోధన కలుగవచ్చు నీవారే నిన్ను వికటించవచ్చు నీవారే నిన్ను పరిహాసాస్పదముగా మాట్లాడవచ్చు మోషేకి అదే ఎదురయింది యోసేపుకి అదే ఎదురయింది కానీ వాళ్ళు ఆ శోధనలలో ఎప్పుడు కూడా దిగజారిపోలేదు ఆ శోధనని జయించి విశ్వాసమునకు కలిగిన పరీక్షలో జయాన్ని చూశారు ఎపప్రదీత్ రోగి అయి ఉన్నాడు పౌలుకి అదొక శోధన పౌలుకి కలిగిన విశ్వాసానికి ఒక పరీక్ష పౌలు జయించాడు యోబు భార్య జయించలేకపోయింది యోబు కుటుంబం జయించలేకపోయింది ఓడిపోయింది అపవాది వలన శోధన కలుగుతుంది నిర్మలమైన వాడు నిందారహితుడు యేసుక్రీస్తు అపవాది శోధించాడు
ఆయనకే శోధన. ఆయనలో ఉన్న విశ్వాసానికి అది ఒక పరీక్ష. దేనికి? మనకు ముంగుర్తుగా ఉండడానికి, మనకు మాదిరిగా ఉండడానికి. ఆ శోధనలలో మనం జయించవచ్చు అనే విశ్వాసాన్ని మనకు కలిగించడానికి. యోబు కూడా శోధింపబడ్డాడు అపవాది చేత. ఎలాంటి పరిస్థితుల్లో అతడు యథార్థవంతుడై చెడుతనమును విసర్జించిన వాడై పరిశుద్ధతను కోరుకునే వ్యక్తి, అతడుకు కూడా ఒక శోధన. ఎందుకు? అతనికి కలిగిన విశ్వాసానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో మరణపు అంచు వరకు వెళ్ళాడు యోబు. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఘన విజయాన్ని చేత పట్టుకొని లోకంతో సవాలు చేస్తూ వచ్చాడు. లోకంతో సవాలు చేస్తూ వచ్చాడు, శ్రమలతో సవాలు చేస్తూ వచ్చాడు, నిందలతో సవాలు చేస్తూ వచ్చాడు, అవమానాలతో సవాలు చేస్తూ వచ్చాడు. ఈ రాత్రి నీ పరిస్థితి కూడా అదే కావాలి. నా దేవుడు తగు కృప మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచి కండ్లు మొయ్యండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడని స్తోత్రం. ఈ రాత్రి వేళ మా ఒక్కొక్కరిని మీరు ప్రభువా వాక్యము చేత దర్శించి మాతో సూటిగా మాట్లాడారు. మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు. ఎదురొచ్చినటువంటి శోధనలో కృంగిపోతూ కలవరపడిపోతూ నాయన అధైర్యపడుతున్నటువంటి నీ బిడ్డలను నీ వాక్యము చేత మీరు ధైర్యపరిచినందుకైన స్తోత్రములు. విశ్వాసమునకు పరీక్షగా ఎన్నో శోధనలు ఎదురవుతున్నప్పుడు స్థిరపరచబడి మీ ద్వారా మెప్పును ఘనతను పొందుకోవాలని మీరు తెలియపరిచారు. ఆత్మీయుల వలన ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, అవమానాలు, అధైర్యపడకుండా మా పితరులు పరిశుద్ధులు వారి విశ్వాస పరీక్షలు ఎలా నిలిచారో అలా నిలవడానికి మీరు కృప చూపించండి. నా వారు అనబడుచున్నటువంటి వారి బలహీనతలను బట్టి కలుగుచున్న శోధనలు కూడా ఓడిపోకుండా జయించుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీ కనికిరాన్ని, కటాక్షాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించండి తండ్రి. నీ స్తోత్రం. అపవాది చేత శోధించబడుతున్నప్పుడు జయించుటకు మీరు సహాయము చేయండి. పరిశుద్ధుడవు, దేవుని కుమారుడు అయిన నీవే సమస్త విషయాల్లో అపవాది చేత శోధించబడినప్పుడు ఎక్కడ ఓటమి లేకుండా ప్రతి విషయంలో జయాన్ని పొందారు తండ్రి. నీ స్తోత్రం. నిన్ను వెంబడిస్తున్నటువంటి మేము కూడా అపవాది చేత శోధించబడుచున్నప్పుడు మా విశ్వాస పరీక్షలో ప్రభువా మేము నిలిచి ఉండటానికి, మీ ద్వారా మెప్పు పొందుకోవడానికి, ఘనతను పొందుకోవడానికి, మహిమను పొందుకోవడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ స్తోత్రం. శోధించబడిన మీదట సువర్ణము వలె నేను మారుదునని యోబు చెప్పినట్లుగానే ప్రభువా నీ స్తోత్రం, మేము నిరీక్షణతో ఎదురు చూడటానికి మీరు సహాయము చేయండి తండ్రి. నీ స్తోత్రం. ఈ దినము నుండి నిబిడలు అనుభవిస్తున్నటువంటి ప్రతి శోధనలో ధైర్యంగా నిలవబడటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకొని పరుగును తుదముట్టించుటకు మీరు సహాయము చేయండి ప్రభువా నీ స్తోత్రం. శ్రమలు ఎప్పుడు మాతోనే ఉండవు నాయన. ఈ శ్రమలు ప్రభువా మమ్మల్ని కొద్ది దినముల ఇంత విడిచిపెడతాయి. ఈ శోధనలో నిలిచి జయ జీవితాన్ని చేయడానికి మీరు కృప చూపించండి. సమస్తాన్ని జయించి తండ్రి సింహాసనము పొందుకున్న యేసయ్య, మేము కూడా సమస్తాన్ని జయించి మీ సింహాసనంపై కూర్చుండగలిగే భాగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబడ్డ కృపనివ్వండి. ఆత్మీయతలో మరొక మెట్టు ఎక్కడానికి మీరు సహాయము చేయండి. ఎక్కలేనంత ఉన్నతమైన ఎత్తైన స్థలములకు ఎక్కడానికి నీకు సమరూపముగా మార్చబట్టుకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము చేత నిబిడలు మీరు ఆదరించి మీరు ధైర్యపరిచి ఆత్మీయంగా మీరు ప్రోత్సాహపరచినందుకు నీకు స్తోత్రములు. విని మరచువారు కాక దాన్ని అనుసరించి నడవటానికి మీరు సహాయము చేయండి. నీ కుమారుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకును కృపను ఆరోగ్యమును సమృద్ధిగా మీరు దయచేయమని ప్రతి వారం ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధన ఆశీర్వదించబడినట్లు, అభివృద్ధి పొందినట్లు, అనేకులు ఆధ్యాత్మికంగా మేలును అనుభవించినట్లుగా మీరు సహాయము చేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆకడ కొరకై సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ నందలి అన్యోన్యమైన సహవాసం సన్నిధి సముఖం ఈ కూడికలో పాల్పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.